subscribe now and press the bell icon. Never miss an update. Welcome to ET Unlimited. Navendra Pradesh Loni, Vijayawada Nagara, East XML Network, Senior Naikulu, Elemental Ravi Garito, Pracheka Mukamuki. Namaskaram, sir. Namaste. ఎట్లా ఉన్నారు రవి గారు? బాగానే ఉంది. సుదీర్ఘ రాజకీయ కుటుంబ నేపథ్యం, సుదీర్ఘ పోరాటాలు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో రావడం, పనిచేయడం, సమన్వయకర్తగా ఉండడం ఎట్లా అనిపిస్తుంది? వైఎస్ఆర్సీపీలో చేరటం ఆ రోజున కావాలనే చేరాను నేను మనస్ఫూర్తిగా. అదేవిధంగా ఆయన నాకు బాధ్యతలు అప్పచెప్పటం, అవన్నీ మళ్ళీ తిరిగి ప్రజల్లో తిరగటం, వాళ్ళకుండ ఇబ్బందులు అవి తెలుసుకోవటం, ఫర్దర్గా తర్వాత వాళ్ళకి మనం చేయాల్సినవి ఏంటి అనేది ఆలోచన మనకి రావటం, అంత ఒక మంచి ఎక్స్పీరియన్స్. అది ఒక రకం ఎప్పటికప్పుడు కొత్త లెసన్ నేర్చుకోవటం లాగా ఉంటుంది. అది అంటే ఒక ప్రస్థానంలో, ఒక రాజకీయ ప్రస్థానంలో ఇన్ని పార్టీలు మారడం మీ యొక్క విశ్వసనీయతను ప్రజల్లో దెబ్బతీయదా? పార్టీలు మారటం అంటే ఆ పార్టీల్లో ఉండే పరిస్థితులను బట్టి మారాం, కానీ మా విశ్వసనీయత అంటే ఈ రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని మేమేం సంపాదించుకోవాలా? మా విశ్వాస మా మీద ఉండే నమ్మకం అది వాళ్ళకి. వాళ్ళందరూ వాళ్ళకి డైరెక్ట్గా వచ్చి మాతో మాట్లాడే మనసు ఆ అవకాశం ఆ ఇది ఉంటుంది వాళ్ళతో. సో మా దగ్గర మా మీద ఉండే నమ్మకం వాళ్ళకి అది. మేము పార్టీలు మారే పరిస్థితి అంటే ఇవాళ పార్టీలు పుట్టిందే పార్టీల మీద వ్యతిరేకత పుట్టిన పార్టీలు, ఇవాళ ఆ పార్టీలన్నీ కలిసిపోతున్నాయి. దానికి ఏం చేస్తాం? అది అది మరి విశ్వసనీయతకి ఏ రకమైన నిర్వచనం వస్తుంది? అంటే తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు గురించి మీరు మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ తెలుగుదేశం కాంగ్రెస్ అవ్వచ్చు, తెలుగుదేశం ఉన్న బీజేపీ అవ్వచ్చు. ఇప్పుడు బీజేపీతో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా కలిసి ఉండారు. 2004 వచ్చేసరికి మళ్ళీ విడిపోయారు. తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇవాళ మనం కలుస్తున్నాం అన్నారు. అక్కడ కంబైన్డ్ స్టేట్లో ఉండగా టీఆర్ఎస్లు తెలుగుదేశం కలవలా? మరి ఇవన్నీ ఏ రకమైన ఇది ఉండయి, ఏ దారులకు తీసుకెళ్తున్నాయి? మీ నియోజకవర్గంలో ఒక పార్టీ నుంచి వేరే పార్టీలోకి మారినప్పుడు మీ ఆధిపత్యాన్ని కావచ్చు, లేదంటే మీ యొక్క గ్రిప్ని సంపాదించుకోకపోవడానికి కారణం, లేదా అవకాశాలు మీకు కలగలేదా? ఆధిపత్యం అసలు మా ఇది కాదు. ఒకళ్ళనే ఒకళ్ళ మీద మనం ఆధిపత్యం సాధించుకుని మనం చేద్దాం అనేది కాదు. ఇదేమి మేము ఆ టైప్ రాజకీయాలు చేయం. రెండోది ఏంటంటే ఒక పార్టీతో లో నుంచి ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ మనిషి మీద నమ్మకంతో నడిచేదండి. మాకు 100% సర్వీస్ చేయాలనేది మా కోరిక. అంతేగాని అయ్యో తప్పించేసుకొని మనం ఇది చేద్దాం అది చేద్దాం అనేది కాదు. దీన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకుందాము, లేకపోతే మన పొలుకు పడి పెంచుకుందాము అనేది కూడా కాదు. సో దీంట్లో మేము రాజకీయంగా మేము చేయాలనుకున్న అనుకున్నది ఏంటంటే మా పూర్వీకులు సర్వీస్ చేసేవాళ్ళు, బట్ ఇవాళ రాజకీయం లేకపోతే సర్వీస్ చేయలేము అనే దాంతో మేము సర్వీస్ అనేది చేయాలనే కోరిక మూలంగా మేము వచ్చింది. అది ఇప్పటికి ఎన్నిసార్లు మీరు కంటెస్ట్ చేశారు సార్? నేను ఒకసారి కంటెస్ట్ చేశానండి, సెకండ్ టైం నాకు అవకాశం రాలేదు. మీరు ఒక సందర్భంలో స్టేట్మెంట్ ఇచ్చారు, చిరంజీవి వల్ల నేను ఎమ్మెల్యేని అయ్యాను అని. పవన్ కళ్యాణ్ వైపు చూడడానికి ఆలోచన రాలేదా, జనసేన వైపు? అంటే నేను తెలుగుదేశంలోంచి బయటకు వచ్చాను ఆ రోజుకి. మరి నాకు ఉన్న దీని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో మమేకం అయి ఉన్నారు, బీజేపీ తెలుగుదేశం. ఇవాళకైనా ఆ నమ్మకం కలగాలి కదా, అపనమ్మకం అది ఎట్లా ఉంటుంది అనేది దీంట్లో ఎనలైజేషన్ చేసుకుంటే మనకి అర్థం అవ్వాలి. దాన్ని బట్టే కానీ లేకపోతే వేరే ఇదేం రాదండి. అంటే జగన్ గారి దగ్గరకే ఈ మధ్య రాధా గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఎల్మంజు రవిని తీసుకొచ్చి జాయిన్ చేయించండి పార్టీలో అని చెప్పి రాధా గారు చెప్తే రాధా గారు మీ దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళారని చెప్తారు. ఇది వాస్తవం? వాస్తవం. హామీ ఇచ్చారా మీకు? హామీ ఇచ్చారు కాబట్టి నాకు తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఇన్ఛార్జ్ కింద పెట్టారు ఇక్కడ. అదే ఇన్ఛార్జ్.
హామీ ఇచ్చారు ఖచ్చితంగా. ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు అదే మీరు ఈస్ట్కి వెళ్ళండి రాధా గారు చెప్పడం లేదా వేరే వేరే పేర్లు కూడా వినపడతా ఉండడం, ఇది మిమ్మల్ని టికెట్ ఇస్తారా ఎవరా అనేది మీమాంసలో గురి చేయడమేనా లేకపోతే మిమ్మల్ని గందరగోళం గురి చేయడమా? ఇది నేను నాకు ఆయన మీద ఉండే నమ్మకం అది బట్టి ఉంటుంది, దానికి పెద్ద ఇదేం లేదు. రెండోది ఏంటంటే రాధాని తూర్పుకి వెళ్ళమన్నారు అనేది దాని మీద పార్టీలో ఉండే సమీకరణాలు వాటిని బట్టి కూడా ఉంటుంది. రాధాని తూర్పుకి వెళ్ళమన్నారు, రవిని ఎక్కడికి పంపించాలనేది తర్వాత ఆయన ఆలోచన ఎట్టుంటుందో ఏం చేద్దాం అనేది, అది ఫర్దర్ డిస్కషన్లోకి వెళ్తే మనకు ఆ ఎపిసోడ్ మనకు ఆ ఇది తెలుసు, క్లారిటీ వస్తుందంట. అట్లా దాని మూలాన మనం ఇంకా ఆ లైన్లోకి వెళ్ళలేదు కదా. అదే దీని గురించే మీరు వేరే పార్టీ సంబంధించి మాట్లాడారు, ఇదే మాట్లాడాం మనం. రెండోది ఏంటంటే మనకి మూడు ఇప్పుడు నాకంటే కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు పబ్లిక్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు క్యాండిడేట్స్ మార్చడం వల్ల, ఆ పేరు ఈ పేరు ఈ పేరు ఈ పేరు అని వినపడతాం మూలంగా. పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ ఒకసారి కొంచెం ఆ పేర్లు మారి ఈయన వస్తున్నాడు తర్వాత ఈయన వస్తున్నాడు ఈయన వస్తున్నాడు అనేది ఈ ఎంక్వైరీలు వీటి మీద కొంచెం కన్ఫ్యూజన్కి గురి అవడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ లేకపోతే కనుక ఈ ఎపిసోడ్ రాధాబాబు ఎపిసోడ్ తర్వాత మీరు అధిష్టానం సంప్రదించారా పెద్దిరెడ్డిని కానీ ఇలా కానీ ఏంటి ఇట్లాగా ఎంతవరకు కన్ఫర్మేషన్ ఉంది లోకల్ క్యాడర్కి? ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ప్రజల్లో ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే అభిమానులు కానీ ఉన్నారు దీని మీద ఏమైనా మాట్లాడారా? నేను మాట్లాడలేదు. మీరు అసలే మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడాలా? వాళ్ళు ఒక మాట అన్నారు, నాకు నమ్మకం లేదని నేను అనుకోవట్లేదు, ఆ కన్ఫ్యూజను లేదు నాకు. సో నేను ఎందుకు మాట్లాడితే నా భుజాలు తడుముకోవాలి? అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారు అంతే. మీరు నాన్నగారు నాగేశ్వర గారు ఎప్పటి నుంచో పోరాటంగా దేవినేని సంబంధించిన దాని మీద పోరాడారు చేసుకుంటూ వచ్చారు, ఆ ఎపిసోడ్స్ అన్నీ వాళ్ళ మీద పోరాటం జరుగుతూ వచ్చిందా లేదంటే సమస్యల మీద పోరాటంగా మీరు మిమ్మల్ని మీరు వర్ణించుకుంటే వెనకసారి వెనక తిరిగితే దేని మీద వ్యక్తిగతంగా వెళ్ళే వల్ల లేదంటే వ్యవస్థ మీద ఆధిపత్యం మీద వెళ్ళే వల్ల? వ్యక్తిగతంగా వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు, వాళ్ళకి మాకు ఏమీ లేవు. ఇప్పుడు ఇది పొలిటికల్గానే ఆధిపత్యం, పొలిటికల్గా వాళ్ళేమో మాకు తెలుగుదేశం మేము కాంగ్రెస్ అది ఆ రకంగా అంతవరకు. సో మా గ్రాండ్ పేరెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా ఫ్యామిలీలో అందరూ ఎక్కువ మంది అంతా మేమే బయటకు వచ్చింది అసలు, అందరం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. స్టిల్ వాళ్ళకి అంటే ఇవాళ కంటే ఇవాళ వాళ్ళు ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఉండొచ్చు. సో దాని కిందే కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చినారు అనుకోకుండా ఆ టైంలో ఏదో నెహ్రూ ఇటు రావటం, మళ్ళీ తర్వాత అక్కడ కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్లు జరగటం, వాటి మూలంగా మళ్ళీ మేము అటు పక్కకి వెళ్ళటం జరిగింది. ఇక్కడ రూరల్ ప్రాంతంలో రాజకీయాలు చేసే వ్యక్తి సిటీలోకి వచ్చి మీ ప్రాపర్ ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో బాగా వేయడం, ఇక్కడ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం ఎమ్మెల్యే గద్దేరామన్ గారి ద్వారా జరిగింది, ఆయనకి మీకు ఎక్కడ డిఫరెన్సెస్ వచ్చినాయి? ఎంత పాత ఏమైనా ఉన్నాయా లేకపోతే మీకు స్థానం కల్పించకుండా చేయడం అతని లక్ష్యమా? మాకైతే ఆయన విజయవాడ వచ్చిందే 1997 అట్లా వచ్చి ఉంటాడు ఆయన బహుశా, నేను అనుకుంటాను 1998 తర్వాత 1999 పార్టీలో చేరిన తర్వాత ఆయన అంటే అంతకు ముందు ఉన్నారు ఇక్కడ లేరని మేము అనం కానీ ఉత్తిరిచే ఆయన ఇక్కడే ఉన్నారు. సరే పాలిటిక్స్లోకి వచ్చి పాలిటిక్స్లోకి వచ్చిందంటే ఆ 2000 ఆ టైంలో 99 ఎన్నికల్లో వాళ్ళు పార్లమెంట్కి వచ్చారు, మేమేమో అసెంబ్లీ సెగ్మెంట్కి ఉన్నాము. సో అప్పటి నుంచే ఆయన ఇక్కడ కొనసాగుతూ వచ్చారు కానీ అంతకుముందు ఆయన అంటే అనుకోకుండా ఇద్దరు మధ్య దేవినేని వర్గం అటువైపు కాస్త ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో వీళ్ళు మీకు ప్రధానంగా మారారు మీ ప్రత్యర్థి వర్గంగా, ఆయనకి మీకు మధ్య ఎట్లాంటి రేపం ఉండేది? కొన్ని కొన్ని సందర్భాల్లో మేయర్ విషయంలో కావచ్చు ఇంకా వేరే విషయాల్లో కావచ్చు అందరిని మిమ్మల్ని డౌన్ చేయడానికి ట్రై చేశారని అంటారు, అది ఎంతవరకు నిజం? యాక్చువల్గా మాకు వాళ్ళకి ఏమీ లేదు కానీ ఇప్పుడు ఆ చేసేదే క్షుద్ర రాజకీయం, వాళ్ళకి ఆ రాజకీయాలకు అలవాటు పడి అక్కడ ఇంకెవరు ఉండకూడదు, మాకు ఇక్కడ ఇంకొకరిని పెరగనివ్వకూడదు, ఇంకొక పార్టీలో ఈ పార్టీలో అవ్వచ్చు ఎక్కడైనా మనం ఇంకొకరిని ఇచ్చేయాలి అనే ఆలోచనతో
చేసే వ్యవహారాలు కానీ మాకు ఇక్కడ పోటీ లేకుండా చేసుకుందాము అని. అట్లాగే పైన వాళ్ళకు కూడా ఉండాలా, వాళ్ళకి మనం ఒకసారి మనం మాట విన్నాము అంటే ఆ మాట మనం నిలబెట్టుకుంటే మన క్రెడిబిలిటీ ఎట్లా ఉంటుంది, మాట తప్పితే ఎట్లా ఉంటుంది, ప్రజల్లో కూడా మన మీద ఆ విశ్వాసం కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటే కనుక మన పరిస్థితి ఏంటనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతేగాని దాని గురించి నేను ఆలోచించాల్సిన మీకు ఆయన మధ్య వైరం అయితే ఎట్లా అనలా లేదు, పదవుల విషయంలో కావచ్చు, టికెట్ల విషయంలో కావచ్చు, అంతకుముందు కూడా మీరు ఒకసారి ప్రజారాజ్యంలో వెళ్ళక ముందు తెలుగుదేశంలోనే ఉన్నారు. ఐ మీన్ రైట్, అదే మేబీ అక్కడ తెలుగుదేశంలోనే ఉంటారు, అప్పుడు పదవులు పందారం కావచ్చు, టికెట్ల విషయంలో కావచ్చు, అక్కడ అప్పుడు కూడా ఇట్లాంటి విషయాల్లోనే మీ మాట నెగ్గకపోవడం ద్వారానే వెళ్ళిపోయారు అని దాంతో అక్కడ కూడా కుదరలేదు. అంటే అక్కడ మేము బహుశా ఆ రోజున కూడా నేను వివాదం కంటే మనశ్శాంతి ఉండటం ఎక్కువ ఒక అవసరం అని నా ఉద్దేశం మీరు. సో నేను ఆ రోజున ఆయన అర్బన్ ప్రెసిడెంట్గా ఉన్నారు అనుకుంటా థింక్ ఆయన అవును అర్బన్ ఆ టైంలో ఏమైందంటే మాకు 2004 నాన్నగారికి మళ్ళీ సీట్ ఇస్తానని మళ్ళీ అది మార్చడం అనేది జరిగింది. తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత అయ్యో మా నాన్నగారు చనిపోగానే పరిటాల రవి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ కేసుల్లో నేను ఉంటాం, అవన్నీ జరిగిపోయినాయి. తర్వాత ఏదో ఒక చిన్న విషయంలో ఏదో వచ్చి ఆ సభ్యత్వం కూడా లేదు తెలుగుదేశం పార్టీలో అని చెప్పి నా మీద ప్రకటన చేయటం చూపెడతాం మీడియాకు ముందే నాకు సభ్యత్వం ఉందని చెప్పి చూపెడతాం ప్రెస్ మీట్లలో చెప్పడం అవన్నీ జరిగినాయి. తర్వాత వచ్చేసరికి ఆ పార్టీ కూడా దాని మీద ఎటువంటి ఇది తీసుకోవాలా ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సో అది వాళ్ళ కంటెంట్ కూడా అట్లాగే ఉందేమో అనుకున్నాను. అది కూడా నేను పెద్ద ఆలోచించలేదు, నేను ఇన్యాక్టివ్ అయి కూర్చుని ఉండ. ఎందుకంటే మాకు మా వాళ్ళు మాతో ఉండే వాళ్ళు ఆ టైప్ ఆఫ్ ఆలోచన లేకపోతే ఆ టైప్ ఆఫ్ రాజకీయం అట్లా చేసేవాళ్ళు కాదు. అంతా ఒక పద్ధతి ప్రకారము పెద్దరకంగా ఉండే మనస్తత్వంతో ఉండే వాళ్ళు ఎక్కువ. అటువంటిది ఈ రకంగా వెళ్ళటం మేము కూర్చున్నాం. అనుకోకుండా మాకు చిరంజీవి గారు పార్టీ పెడతారని మేము ఎవరూ ఊహించలేదు. పార్టీ పెడతాం నాకు అవకాశం రావటం చిన్న నాకు ఆదరణ మళ్ళీ అక్కడ ఉండటం మూలంగా నేనేంటి అనేది మళ్ళీ నేను ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. పబ్లిక్ కూడా నేను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాను అంతే, అందులో ఏముంది. అప్పుడు దాని తర్వాత ఎపిసోడ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆహ్వానించారా తెలుగుదేశంలోకి 2014? నేను పిలిస్తేనే వెళ్ళాను. మిమ్మల్ని పిలిస్తేనే వెళ్ళారు అంటే ఎలక్షన్ తర్వాత వెళ్ళారు, ఎలక్షన్ ముందు వెళ్ళారు? ఎలక్షన్ ముందు ముందు మున్సిపల్ ఎలక్షన్కి కొద్ది రోజులు ముందు వెళ్ళాము. నేను మార్చిలో ఎప్పుడు అనుకుంటాను 2014. మరి టికెట్ మీద అవగా అప్పుడు లేదా, అప్పుడు ఏమైనా ఇచ్చిస్తానని చెప్పలేదా? చెప్పారు ఆయన. అంటే ఎట్లా చెప్పారంటే మీరు సీట్ అడగక్కర్లేదు, అనురాధ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తున్నాము, విజయవాడ ఈస్ట్ మీదే మీరు అడగాల్సిన అవసరం లేదని చెప్పారు. సో దానికి ఇక నేను అడిగేది ఏముంది, వెళ్ళకుండా లోపలికి వెళ్ళగానే ఆ మాట చెప్పినప్పుడు మనం అడగడానికి అవకాశం ఏముంది అక్కడ, నాకు అవకాశం కూడా ఇవ్వాల. బాబు గారే అన్నారా అదే మాట మీతో? కానీ దాని తర్వాత పరిస్థితులు ఎట్లా ఎట్లా చకచక మారిపోయినట్టున్నాయి? తర్వాత సీట్లు ఇచ్చే ముందు కూడా నాకు ఆ ముందు కూడా నాకు చెప్పారు నువ్వు బీఫామ్ తీసుకుని వెళ్ళు కానీ రేపు పర్లేదు ఉండమన్నారు. అలాట్మెంట్ అంటే ఇందులో ఈ జరిగిన దాంట్లో సుజనా చౌదరి గారు కూడా ఉన్నారు ఈ కాన్వర్జేషన్లో. సుజనా చౌదరి గారు వీళ్ళందరూ చెప్పిందే, ఆయన ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు విజయవాడలో ఉండనా హైదరాబాద్ అంటే హైదరాబాదే ఉన్నానంటే ఒకవేళ వెళ్తావేమో వెళ్ళబాకు ఉండు, రేపు బీఫామ్స్ ఇస్తున్నారు నువ్వు బీఫామ్ తీసుకుని వెళ్ళు కానీ అని చెప్పారు. మరుసటి రోజేమో అది రామ్మోహన్కి ఇచ్చారని చెప్పి తెలవటం, నేను ఆయన్ని అడిగితే నువ్వు సీట్ అడగలేదుగా అని అడిగిన చౌదరి గారు. అదేంటండి మీరేం చెప్పారు, మీరు ఆ రోజున మీరు అందరూ ఉన్నారు కదా మీరేం చెప్పారండి అదేలే అని మళ్ళీ ఈలోపు సీఎం గారితో కాన్వర్సేషన్ ఐ మీన్ మెసేజ్ల్లో చేస్తున్నారు అనుకుంటా.
సరే సీట్ ఆపేసాము, ఇవ్వట్లేదు బీఫాము, నువ్వు ఇమ్మీడియట్గా బయలుదేరి వెళ్ళు తణుకు వెళ్ళు. ఎక్కడికండి? తణుకు. అంటే ఆ రోజు బయలుదేరి ఈయన వెళ్ళిపోయాడు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళిపోయాడు సార్ పెద్ద ఆయన. తణుకు రమ్మంటున్నారు, నువ్వు వెళ్ళి అక్కడ కలువు ఆయన. అదే అక్కడికి వెళ్తేనే ఆయన, రవి నాకు ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, ఈ ఒక్కసారికి నాకు ఏయో హడ్డీల్స్ ఉన్నాయి, ఇబ్బంది కూడా కాదు హడ్డీల్స్ ఉన్నాయి, ఇంకో రెండు మూడు హడ్డీల్స్ నువ్వు కొంచెం నాకు కోఆపరేట్ చెయ్యి, ఈ ఒక్కసారికి నేను ఉంటాను కదా నీకు అన్నారు. ఇప్పుడు ఒక అప్పటికి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మీరు, కాన్స్టెన్స్ ఎమ్మెల్యే, ఆ సిట్టింగ్ స్థానాన్ని మీకు కాకుండా ఇవ్వడం అంటే మీ మెతక వైఖరి దానికి కారణమా? అయ్యి ఉండొచ్చు, కాదని అన్నాను నేను, అయ్యి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళ ఆలోచనే దురాలోచనతో మొదలైందో, వీళ్ళని ఇక్కడ తప్పించేసుకుంటే మనం ఫ్రీ అయిపోతామని. రెండోదే కరెక్ట్ ఏమంటారా? డెఫినెట్గా. ఇప్పుడు ఆయనకి రైట్, రవి నాకు హెల్ప్ ఒప్పుకున్నాడు, నేను అడగగానే సీట్ వదిలేశాడు అనుకుంటే ఆ 4.5 ఇయర్స్లో రవి గుర్తుంటాడు. అదే టైం అట్టే టైము మీకు వేరే పార్టీ నుంచి ఆహ్వానం రాలేదా? ఆ టైం లేదండి అసలు, జస్ట్ మాకు అక్కడ ఆంధ్రరత్న భవన్లో జరిగి మేము ఇంటికి వచ్చాము. అవి వెరీ ఇమ్మీడియట్ మా బ్రదర్ను పంపించారు, సుజనా చౌదరి గారి బ్రదరు, అన్నయ్య క్లాస్మేట్స్. అంటే మీకు నెహ్రూ వర్గీయులకి ఆంధ్రరత్న భవన్లో జరిగిన ఇష్యూ అంటే కొట్టుకునేదాకా వెళ్ళారా? లేదు లేదు, ఆ బొత్స గారు ఫోన్ చేసి ఆ బీఫామ్లు నెహ్రూకి ఇచ్చేయని చెప్పారు అంతే. ఇక అక్కడ అనవసరం, మనం మాట్లాడటానికి ఏముంది? ఆయన పైనుంచి చెప్పినాళ్ళు ఆ మాట చెప్పారు, ఈయన శిరసావహించాలా, అక్కడి నుంచి నేను లాక్కోవడానికి నాకు అవకాశం ఉంది. కానీ ఆ టైపు అడిగి నేను అసలు అంటే మున్సిపల్ సంబంధించి మీ కాన్స్టిట్యూన్సీలో ఏ టికెట్లు తీసుకోలేదారా మీరు? మాకు అసలు ఏమి ఇవ్వలేదుగా, వదిలేశారు మీరే. వదిలేటువంటి చేసేదే ఆయన ఫోన్ చేయడంతో మీరు ఇంకా వదిలేశారు. బీఫామ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయమన్నారు, నేనేమి వాళ్ళని కూర్చోబెట్టి బేరాలాడాల్సిన అవసరం లేదు. అసలు అక్కడ తెలుగు కాంగ్రెస్ పార్టీ పరిస్థితే అధ్వానంగా ఉండే, దానికోసం మళ్ళీ మేము కొట్టుకునే పరిస్థితి ఏంది? కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదండి, కలిసి మామూలుగా బలంగా ఉన్నప్పుడే కలిసి పోటీ చేస్తే బలం పెరుగుతుంది. ఆయన అడిగింది ఫస్ట్ ఏంటి అని అంటే దానికి నేను ఒప్పుకున్నాను నెహ్రూ గారు. తర్వాత ఈ రకంగా అంటే అక్కడ చేసేది ఏముంది, ప్రజలందరికీ తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అప్పుడు ఏమన్నా సీట్ డిస్కషన్లో మీకెన్ని ఆయనకెన్ని అని మాట్లాడారా? మధ్య చెరిసగం అనేది అనుకోవడం జరిగింది 18లో, చెరిసగంలో 9 కూడా ఇవ్వాల. అసలు ఇదే లేదండి, అక్కడ ఆయనకు కావాల్సింది ఆయనకి ఆధిపత్యం కావాలనుకున్నాడు. ఏమవుతుంది అది? ఏమైంది ఆయన ఇప్పుడు? ఆయన రవి నేను మన ఇద్దరం కలిపి చేసుకుందాం నీకు, ఇప్పుడు ఆయనే పోటీ చేశాడుగా అసెంబ్లీకి, నేను వచ్చినాయి 13,000 14,000 వచ్చి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ ఒక సీటు, అసలు డిపాజిట్ వచ్చిన సీట్ ఆల్మోస్ట్ ఐ థింక్ స్టేట్ మొత్తం మీద ఒకటి ఉంది అనుకుంటా. ఎస్ ఒకటి ఇక్కడ ఉన్నట్టు ఉంది. బొత్స సత్యనారాయణ గారిది అటువైపు వచ్చింది, ఇటువైపు అయితే రాలా. స్టేట్ మొత్తం 13 జిల్లాల్లో ఒక సీటుకి 175లో ఒక సీటుకి డిపాజిట్ వచ్చింది. అది ప్రజల్లో అందరికీ కనపడుతుంది, నాయకులకు అర్థమవుతుంది. మరి ఈయన ఈ రకంగా ఆలోచిస్తే మరి అది మరి ఆయన ఎందుకు చేశాడు? రాజకీయంగా అది తప్పో రైటో నాకు తెలియదు. మరి అప్పుడు మీ బ్రదర్ని పిలిచి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా హామీ ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు కాదు, సుజనా చౌదరి గారు బ్రదర్ ఉన్నారు, ఆయనతో ఆయన కలవటం మూలంగా జరిగింది. ఎప్పుడైతే మీరు ఆయన మాట ఒబే చేసి పార్టీలో కొనసాగినప్పుడు దాని తర్వాత మీరు నామినేటెడ్ చైర్మన్ ఏమైనా అడిగారా? మరి మీకంటూ ఒక వర్గం నియోజకవర్గంలో ఉంది, వాళ్ళని కాపాడుకోవడానికో లేకపోతే మీకు ఒక పదవి? అసలు నేను ఇందాకే చెప్పాను మీకు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వరకు నేను పార్టీ మారే వరకు 4.5 సంవత్సరాలు సుమారుగా, అప్రాక్సిమేట్ 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో అసలు ఎప్పుడన్నా వెళ్ళి ఎక్కడన్నా కనపడితే ఏం బాగున్నావా అంటమే కానీ నీకు గుర్తులేడు. గుర్తు పెట్టుకోలే, ఈయనకి న్యాయం చేయాలి. అంటే నియోజకవర్గ స్థాయినే రామ్మోహన్ ఎలా ఉండారు అప్పుడు మీతో? ఇద్దరు కలిసి ఆయన యాక్టివిటీస్ చేశారా? అసలు అది కూడా చేయలేదు, మిమ్మల్ని పిలిచేవాళ్ళు కదా. నాకు ఒక మహానాడుకు కూడా ఆహ్వానం రాలేదండి. ఇది 4 సంవత్సరాల్లో ఒక సంవత్సరం కూడా? ఆ సందర్భంలో మీకేమనిపించింది మరి?
ఏమనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఎట్టుంటుంది వర్ణించాలంటే చాలా సగం అదే బాగా ఇబ్బంది. నేను ఇందాక అంటున్నా క్షుద్ర రాజకీయం అని, ఇదే అది అవసరం కావాలి మనకి ఇక్కడ, మనం ఆయన లేకపోతే మనకి రాదు అనే ఆలోచనతో చేసిన ఇదే. వీళ్ళని ఇక్కడ ఇక్కడతో వీళ్ళని ఇక పెరగనివ్వకూడదు, అవకాశం అలాగో మిస్ చేశారు కాబట్టి ఇక పెంచకూడదనే ఆలోచన అంతే. మరి అదే మాకు 2004లోనూ అదే చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. 2004 2014 తర్వాత కూడా ఇది జరిగింది. ఇన్ని అనుభవాలు మీరు దృష్టిలో పెట్టుకొని జగన్కి దగ్గరికి వెళ్ళేటప్పుడు, జగన్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి ఏ రకమైనటువంటి హామీ తీసుకున్నారు? అదే చెప్పారు మరి, అందుకంటే ఇక రిటర్న్గా అగ్రిమెంట్లో అంటే మీకే అన్న మీకే అని చెప్పారా? చెప్పారు, ఆయన పిలిపించారు, పిలిపించి మీకే అని చెప్పి చెప్పడం జరిగిందా? సమన్వయకర్తగా కూడా ఇచ్చారు అంటే మీకు నమ్మకం ఉందా? మరి నమ్మాలి కదండి, నమ్మకం ఉందా అని అంటే నమ్మకం లేకుండా మనం అసలు దేని మీద ఎవరి మీద మనం ఇది లేకుండా బతకలేం కదా. సో నమ్మకం లేదు నాకు, దీంతో ఇంకా చేయడానికి నాకు అవకాశం ఏముంది? నమ్మాలి అంటారు తప్పని పరిస్థితుల్లో, మనిషి మనిషిని నమ్మక తప్పదు. ఇంత ఓపెన్గా ఒక స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు, మనసులో ఏం పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు కదా, ఈ బిహేవియర్ వేస్తే వీళ్ళందరికీ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు ఇంతకుముందు కానీ ఇవన్నిటికీ ఇదే లూజ్ పాయింట్స్ అనుకున్నారా ఎప్పుడైనా? అంటే పాజిటివ్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసేయటం లూజ్ అవుతుంది, నాకు సెట్బ్యాక్ అవుతుందనే. అంటే ఇవాళ అనుకోలేదు నా లైఫ్ ఎట్టాగే ఉండాలనుకుంటున్నా. అంతే, మీ నాన్నగారి దగ్గర నుంచి మీకు వచ్చిన లక్షణం అని మీరు ఫీల్ అయ్యేది? ఇంతే, నిజాయితీగా ఉండం, సర్వీస్ చేద్దాం చాలు, మనకి అన్నెసరీగా మనకి సంపాదన కావాలి, మనకి డబ్బులు ఉండాలి అని అనుకో, ఇవన్నీ మన ఆయన దగ్గర నుంచి వచ్చినాయి. మిమ్మల్ని దాంట్లో షేర్ చేయటం ఎవరికన్నా చేయగలిగింది. మీరు ఆర్థికంగా కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పడే సమయాల్లో పార్టీలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారంటారు, అవి నిజమేనా? నేను ఓపెన్గా అందరికీ తెలుస్తుందండి, నాకు ఫైనాన్షియల్గా వచ్చేసరికి నేను వెల్ ఆఫ్ అని ఏమి అనుకోను, బట్ నాకైతే నాకున్న దాంట్లో నేను తృప్తి చెందుంది, నాకు హ్యాపీగా ఉంది. నేను అవ్వచ్చు, నా పిల్లలు అవ్వచ్చు, మాది ఇప్పటికి కంబైన్డ్ ఫ్యామిలీ, వాళ్ళకి ఉమ్మడి ఉమ్మడి కుటుంబం మాది. సో మేము మా బ్రదర్ కానీ మేము కానీ మేమేమి దీని కింద అవుతున్నాం, ఇదయ్యి బతుకుతున్నామని అనుకో. మేము చాలా బాగుంది, మా నాన్నగారు మాకు అన్నీ సెట్ చేసి ఈ రకంగా మాకు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. సో మాకు నిజంగా ఇవాళకి మేము ఉన్నామంటే ఆయన పుణ్యం. నియోజకవర్గంలో మీరు సమన్వయకర్త అయ్యేసరికి వేరే వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళ నుంచి మీకు కేటాయించారు ఒక సీనియర్ నాయకుడిగా ఎక్స్ఎమ్మెల్యేగా, అందరి సహకారం ఉంటుందా మీకు పార్టీ పరంగా? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను రామ్మోహన్కి నాకు ఫీలింగ్ ఎట్టుండుందో ఇప్పుడు ఆ ఇది వస్తే, నేను వచ్చేసరికి బహుకుమార్ ఉన్నాడు, సో ఆడు అట్టకి ఫీల్ అవ్వచ్చు. అంటే నేను ఆడు అన్నానండి, మేము ఇద్దరం బాగా క్లోజ్గా ఉంటాం, దాని మూలాన తను అట్లాగే ఎర్ర రవి అనే ఇంటర్వ్యూ అని అట్లాగే మాట్లాడుకుంటాం చిన్నప్పటి నుంచి. సో ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ నేను ఆ రోజు జాయిన్ అయ్యే ముందు నేను క్లియర్గా అడిగాను బహుకుమార్, నన్ను చాలామంది వచ్చి అడిగారు పార్టీలో బహుకుమార్ ఉన్నాడు, అతన్ని ప్రజారాజ్యంలో కూడా నాకంటే ముందు తను ప్రజారాజ్యంలోకి వచ్చాడు, నేను వెనకెళ్ళాను బట్ సీట్ నాకు వచ్చింది, ఇక్కడ కూడా మళ్ళీ నేను రావటం అనేది చాలా రోజులు నేను అవాయిడ్ చేశాను. ఫస్ట్లో తను ఉన్నాడు ఇష్యూతోనే, మళ్ళీ ఆ ఇబ్బంది ఆ బాధ ఏంటంటే నేను అనుభవించినాడు, ఆడు అనుభవిస్తున్నాడు, సో ఆడికి నేను అడ్డం వెళ్ళకూడదు అనేది నేను నా ఆలోచన. బట్ ఆ బహుకుమార్ది నేను క్లియర్గా డైరెక్ట్గా అడిగేశాను, నేను ఏంటి చెప్పండి అతను మళ్ళీ నేను అంటే నా దగ్గర డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చిందంటే బహుకుమారు మాకు చాలని ఇది ఉంది, సో అందుకనే నేను మేము మిమ్మల్ని అడిగాము, మీరు కాకపోతే అది ఇంకొకరికి ఒకరిని అవుతుందేమో కానీ బహుకుమార్కి అయితే మటుకి అసెంబ్లీ సీటు
బహుకుమారు ఇవాళ పార్టీ ఆ కాన్స్టిట్యున్సీలో చేస్తున్నాడు, ఆయనకి మట్టికి మేము వేరే తరగా ఆయనతో మేము మాట్లాడి ఆయనకి నచ్చింది మేము చేస్తామని చెప్తాము అది కన్విన్స్ అయిన తర్వాతే అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే తర్వాత కూడా ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా కలిసి చేశారా? లేదండి. వచ్చి వైసీపీలోకి వచ్చి మీరు ఎన్ని నెలలు అవుతుంది? ఏప్రిల్లో వచ్చారు. ఏప్రిల్ ఒక 8 నెలలు. ఏమైనా గడప గడపకి వైఎస్ఆర్ ప్రోగ్రామ్ కావచ్చు, లేదంటే నవరత్నాల ప్రచారం కావచ్చు? తిరుగుతున్నాం కదండి కొన్ని, అంటే ఆల్మోస్ట్ నవరత్నాలు దీంట్లో నేను వచ్చిన తర్వాత వచ్చింది అది తిరిగాం నవరత్నాలు. తర్వాత మళ్ళీ బాబు మాకు వద్దని ఫస్ట్ ఫేజ్ తిరిగాం, సెకండ్ ఫేజ్ ఏమో మాకు ఇలోపి డిస్టర్బెన్స్ ఉంటున్నాను కొంచెం దానికోసం ఆగటం జరిగింది. అంటే రాధాగారు ఎపిసోడ్ డిస్టర్బెన్స్ అంటే వర్క్ డిస్టర్బెన్స్కి అది, అంతేగాని అది డిస్టర్బెన్స్ ఏముంది. జనరల్గా రాజకీయాల్లో కొంచెం ఇట్లాంటివి వచ్చినప్పుడు సర్దుబాటు చేసుకోవాలి. చూద్దాం, ఆయన రిజైన్ చేశానన్నారు ఆవేశంగా, రిజైన్ చేసిన ఆయన ఎటు వెళ్ళలేదు కదా ఏ పార్టీలోకి. నాకైతే ఆశ ఉంది మళ్ళీ ఆయన తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి అవకాశం ఉందేమో అనుకుంటున్నాను. అంటే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అధిష్టానం చేయకుండా ఉంటారేమో అనుకుంటున్నాను. చేయకుండా ఉంటారేమో. అంటే జగన్ గారి మీద అన్ని ఆరోపణలు చేశారు కదా. ఏం చేశాడు, ఏమన్నాడు ఆయన? ఏమనలేదు కదా జగన్ గారిని. ఇక అంటే ఇందులో ఎట్లా వచ్చిందంటే నన్ను నేనుగా వెళ్ళే ఇది ఇవ్వలేదు ఆయన. నన్ను నా స్వతంత్రానికి నాకు ఫ్రీనెస్ ఇవ్వకుండా గట్టిగా నన్ను పగ్గాలు బిగబట్టి కూర్చున్నాడని చెప్పాడు, అంతే కదా డైరెక్ట్గా మాట్లాడుకుంటే. డైరెక్ట్గా అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నన్ను ఏ యాక్టివిటీస్ చేయలేదు అని కూడా అన్నాడు. అది సర్దుకునే ఆరోపణలు అనుకుంటున్నాను నేను. ఆలోచనలో జగన్ గారు కూడా ఏమి ఆయన చేసిన ఆరోపణలకి నాకు తెలిసి ఆయన నవ్వాడంట, ఈ విషయం ఆరోపణల మనం చేసినవి అని నా మీద చేసేది ఇవి అయితే మా అంటే జనరల్గా ఇది ఉంటుంది. దాన్ని కూడా ఆయన చాలా చిన్న విషయం సింపుల్గా తీసుకున్నాడని అన్నాను నేను. తీసుకున్నా 2004-09 ముందు నైజర్గా నియోజకవర్గ నైసర్గిక స్వరూపం వేరుగా ఉండేది. 9 బైఫర్కేషన్తో కృష్ణలంక కొంతవరకు పాటు, ఇటు కొంతవరకు పెనమలూరులో వెళ్ళడం జరిగింది. మీ వరకు చూస్తే 2009 మీరు గెలిచారు. ఇప్పుడు మీకు పట్టున్న ప్రాంతం నియోజకవర్గంలో ఎక్కువ ఏ ప్రాంతంలో ఉంది? అది చెప్పకూడదండి. ఎట్లా చెప్తాం, నాకు పలానా దగ్గర పట్టు ఉందంటే మళ్ళీ అది ఆపోజిట్కరమైన పరిస్థితిగా నాకు. మీ వర్గాన్ని మీరు కాపాడుకున్నారు కనీసం? డెఫినెట్గా. మాకు వెనకటి నుంచి కాంగ్రెస్లో నుంచి అవునే ఉండి తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత మాతో తెలుగుదేశంలో వాళ్ళు అవునే ఉండి, ప్రజారాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ రోజున కొత్తగా మాతో కలిసిన వాళ్ళు అవునే ఉండి, ఎవరు ఇవాళకి మమ్మల్ని వదిలిపెట్టుకోవట్లా. ఇవాళకి కూడా నేను వదిలిపెట్టుకోవట్లా. వాళ్ళు ఇవాళకి కంటిన్యూ అవుతున్నారు మాతో పాటే. మీతో పాటు పదవులు లేకపోయినా అట్లాగే ఉన్నారా? ఎమ్మెల్యే అవనివ్వండి, నాన్నగారు ఎమ్మెల్యే అవనివ్వండి, ఉన్న రోజుల్లో మాకు మా పర్సనల్గా మీరు ఏం చేశారు మాకు ఇది చేయండి అని అడగలేదండి. మేము ఇవాళ ఇంత గర్వంగా మేము తప్పు చేయలేదు అని చెప్పుకునే స్థితిలో ఉన్నాము, మేము చేయటానికి అవసరం రాలేదు అని ఉన్నామంటే మాతో పాటు ఉండ అందరూ ఆ రకంగా ఉండబట్టే మేము ఇవాళ ఎట్లా ఉండగలుగుతున్నాం. ఎవరన్నా వచ్చి మాకు ఈ ఇబ్బంది వచ్చింది నాకు చెయ్యాలి నువ్వు చెయ్యి అవుట్ ఆఫ్ ది వే అయినా నువ్వు చేయాలి అని అడిగి ఉంటే కనుక మేము ఇబ్బంది పడేవాళ్ళం, చేయాల్సిన పరిస్థితి వచ్చేదేమో వెనక మాల ఉండ క్యాడర్ కోసం. బట్ వాళ్ళు మనకు ఏ రోజున మాకు మా మీద ఆ ఒత్తిడి కూడా తీసుకురాలి ఎప్పుడు కూడా. కరెక్ట్, మనకి ఇది కరెక్ట్ అయితే చేద్దాం లేదంటే లేదు అనే ఆలోచనలో అట్టగే ఉన్నారు, కానీ మా మీద ఇది జరగల. అదనేది రాకపోవడంతోనే ఇంకా అదే వచ్చామంటూ ఉన్నారంటారా? అంతే అంటారు. ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు అనేది మీరు ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్లో ఎంతో కాలం పనిచేశారు, తెలుగుదేశంలో కూడా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో తెలుగుదేశం పుట్టిందండి. ఆ రోజున ఉండ ఆ రాజకీయ అనిశ్చిత
77 ఈ ఆంధ్ర మళ్ళీ తెలుగుదేశం పుట్టి 83 ఎన్నికల మధ్యలో జరిగి ఉన్న అనిశ్చిత అటు మీద ఉన్న దీంతో ఉన్న పరిస్థితిని బట్టి స్టేట్ పార్టీ అనేది తెలుగుదేశం అనేది పుట్టింది. ఎందుకు మొన్న మధ్య ఏదో ప్రోమోలో కూడా చూసాం, అందులో ఎన్టీ రామారావు మాట్లాడాయి. ఆ రోజు వచ్చింది తెలుగుదేశం, ఆ రకంగా వచ్చింది. ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి నడుస్తున్నాయి అంటే కనుక అది ఎట్లా ఉండదు. ఇందాక నేను చెప్పాను మీకు, టీఆర్ఎస్ తెలుగుదేశం కలిసింది తప్పు కాదు. ఆయన తెలుగుదేశంలో నుంచి బయటకు వచ్చిన ఆయన, ఆయన ఎన్టీ రామారావు వీరాభిమాని, ఎన్టీ రామారావు మీద ప్రేమ ఉంది, కొడుక్కి ఆయన పెట్టుకున్నాడు. ఆయన అంటే ఇవాళకి ఆ ఇది ఆ కుటుంబంలో ఎన్టీ రామారావు అంటే ఉంది. ఇక్కడ వివాదం చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి మధ్య వచ్చింది రాజకీయంలో. రాట మూలంగా బ్రేకప్ వచ్చి ఆయన పార్టీ పెట్టి యాంటీ, ఇప్పుడు ఆయన వృద్ధి చెందటం కోసం, రాష్ట్ర విభజన కోసం దాకా తీసుకెళ్ళటం, వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కలవటం, ఇక్కడ ఇదేంటంటే ప్రజలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనకి అసలు ఎంతవరకు బాధ్యుడు బాధ్యుడు కాదు అనేది మనం కొంచెం, మీ ఉద్దేశంలో ఆయన బాధ్యుడేనా బాధ్యుడు? 100% విభజనకి ఆయన బాధ్యుడా? 100% ఇవాళ ముసలి కన్నీళ్ళు కార్చొచ్చామో కానీ రెండు రెండు కళ్ళు ఉన్నాయి అని చెప్పి ఆ రాజకీయం చేశాడేమో కానీ 100% ఆయన బాధ్యుడే. ఆయనకి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మీద గెలవటం కోసం కంబైన్డ్ స్టేట్లో ఉండగా టీఆర్ఎస్ ఈయన కలిసి వాళ్ళేమో రాష్ట్ర విభజన కావాలని కోరుకుంటుంటే మనకి వాళ్ళకి మధ్య నీకు ఉన్న మధ్య దీన్ని బట్టి చూస్తే రాజకీయంగా మీ సిద్ధాంతాలు వాళ్ళ సిద్ధాంతాలు, రాష్ట్ర విభజనకేమో మీరు దూరం వాళ్ళేమో దగ్గర, తెలంగాణలోనేమో మీరు ఒక మాట మాట్లాడుతున్నారు, ఆంధ్రాలో వచ్చామో కంబైన్డ్ స్టేట్ కావాలని మాట్లాడి ఇటువంటి ఆ రోజు నుంచి ఈయన వరుస పెట్టి అన్నీ అనలైజ్ చేసుకొచ్చుకుంటే కనుక క్లియర్గా కనపడుతుంది ఆయనది చేసిన తప్పులు. 100%కి 100% ఆయనే బాధ్యుడు, కాంగ్రెస్ కంటే కూడా చంద్రబాబు నాయుడు బాధ్యుడు. మరి ఇవాళ అదే రాష్ట్రం విడుదల రెండు విడిపోయిన తర్వాత ఇప్పుడు మొన్న ఎన్నికల రిటర్న్ గిఫ్ట్ అంశం మీద ఫెడరల్ ఫ్రంట్, కేసీఆర్ గారు ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్కి కేటీఆర్ వెళ్ళి జగన్ గారిని కలిసి మద్దతు కోరడం, రేపు జగన్ గారి హౌస్ సెరమనీకి సంబంధించి, ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి కేసీఆర్ గారు రాబోతున్నారు, వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఒక పొత్తు కావచ్చు లేదా ఒక ప్రచారం కావచ్చు ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ఇది మీకు ప్లస్సా మైనసా పార్టీకి మీ నియోజకవర్గంలో? ప్లస్సా మైనసా అంటే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రం ఆ రాష్ట్రం విడిపోయింది, నువ్వు ఈ రాష్ట్రాన్ని ఎంచుకుని ఇటు పక్కకు వచ్చావు, ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి మీరు ఆ రాష్ట్రంలోకి అక్కడికి వెళ్ళి అక్కడ ఎన్నికల్లో అక్కడ రాజకీయాల్లో వెళ్ళి పెట్టాల్సిన పరిస్థితి. అట్లాగే కర్ణాటక వెళ్ళారు. ఇవన్నీ దేనికోసం జరుగుతున్నాయి అనేది ఒక్కసారి ఆలోచిస్తున్నామా మనం? వాళ్ళు ప్రత్యేక హోదా అని చెప్తున్నారు. ప్రత్యేక హోదా చెప్పినట్లో నా ఫోన్లో ఉండేవి మీకు కొన్ని చూపెడతా, ఈయన రికార్డ్ చేసినవి మాట్లాడినాయి గత 4 సంవత్సరాల నుంచి. మరి వాటిలో దాంట్లో మరి ఈయన మాట్లాడిన ప్రతి మాటకి ఒక్కో దానికి ఒక్కొక్క అర్థం వస్తుంది, మరి వాటికి ఎట్లా? ఇవాళ ప్రత్యేక హోదా అని ఉండొచ్చు, ఆ రోజున ప్యాకేజీకి మీరు ఎందుకు మొగ్గు చూపారు? ఇలాంటి విషయాలన్నీ మీరు ప్రజల్లో తీసుకెళ్ళగలిగారా? డెఫినెట్గా వాళ్ళే అడుగుతున్నారు, మనకంటే ముందు ఉంటున్నారు వాళ్ళు, వాళ్ళే అడుగుతున్నారు ముందు. ఇప్పుడు కేసీఆర్ను మీరు పాటలాడుకున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పుట్టిన తెలుగుదేశాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపారు మీరు. ఆ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే మీరు కేసీఆర్ పోటాడుకుని ఆయనకి పదవి ఇవ్వలేదని ఆయన బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి ఆయనతో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడి చేయటం జరిగింది. అదే టీఆర్ఎస్ కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఈరోజు మళ్ళీ మీరు వెళ్ళి కాంగ్రెస్తో కలవటం జరిగింది. అంటే
ఈ రకమైన ఇది ఎవరి మీద ఎవరితో ఒకరితో ఒకరితో వ్యతిరేకం వచ్చినప్పుడల్లా ఎదుటి అపోజిషన్ ఆడితో వెళ్ళిపోయి కలిసిపోతాం అంటే సిద్ధాంతపరంగా మరి మీరేమి ఆలోచన చేస్తున్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు, సిద్ధాంతం చేస్తున్నారు? మనం ఒక మేనిఫెస్టో తీసుకుని వస్తున్నాం ప్రజల్లోకి వెళ్ళేప్పుడు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజున మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అని చెప్పి ఆ ఒక్క శ్లోగన్తోనే వీళ్ళు బయటకు వచ్చింది ఎన్టీ రామారావు. అభివృద్ధి విషయంలోకి రాష్ట్రంలో అభివృద్ధిలోకి వచ్చింది ఏం చేశారు వీళ్ళు ఉన్నంతకాలం అంటే కనుక శూన్యం. సాఫ్ట్వేర్ నేను తీసుకొచ్చి పెట్టానంటారు, ఇది ఎంతవరకు ప్రతి ఒక్కటి నేనే తీసుకొచ్చానని చెప్తున్నారు ఈయన. పులిచింతలు శంకుస్థాపన చేసింది ఎప్పుడండి? రాజశేఖర రెడ్డి ముందు అంటే చంద్రబాబు నాయుడు హయాంలోనా? అంతే, 2003 నవంబర్ డిసెంబర్ల మధ్యలో జరిగి ఉంటుంది. 2003లో జరిగింది అది కంప్లీట్. అది 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 మీరు పూర్తి చేసింది, ఆ పట్టిన ఆగిపోలేదు కదా. వచ్చేసరికి వర్క్ జరుగుతూ ఉంది, ఇంకా 2-3 గేట్లు పెట్టాల్సి చిన్న చిన్న పనులు ఉండేవి. దాన్ని ఎందుకు పెండింగ్ పెట్టారు మీరు? దాన్ని వదిలేసి పోలవరంకి ఎందుకు పరిగెత్తారు మీరు? ఈ పోలవరం జరపటం కలపటం మూలంగా నదుల అనుసంధానం చేశామని చెప్పి మీరు చెప్తున్నారు. కృష్ణా ప్రకాశం బ్యారేజీకి ఏం న్యాయం జరిగింది? 180 టీఎంసీలు మాకు బచావత్లో అవార్డులో ఉండే మాకు హక్కుని ఇవాళ మాకేం చేశారు? మాకు ఎన్ని టీఎంసీలు ఉండేవి ఇవాళ? ఈయన పోనీ మీరు ఇక్కడేమన్నా ఇరిగేషన్ మంత్రి ఈ జిల్లాకు సంబంధించినాడు. కృష్ణా గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, గోదావరి జిల్లా ఆయకట్టు, ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న ఆయకట్టుకి న్యాయం ఏం జరిగింది? మాకు ఏం జరగలేదే. పైనుంచి మోసం చేస్తున్నారు. పైనుంచి మీకు ట్రిబ్యునల్ బిచావతి సంబంధించి వాటర్ రానప్పుడు ఈ పట్టిసీమ ద్వారా నీటిని మళ్ళీ చేసావని వాళ్ళ వాదన. కరెక్టే కదండి, ఈ సంవత్సరం తీసుకుందాం, ఎక్కువ దూరం వెళ్ళొద్దు. వర్షాలు బాగా కురిసినాయి, నాగార్జునసాగర్ డ్యామ్ నిండిపోయింది, శ్రీశైలం డ్యామ్ నిండిపోయింది. పట్టిసీమ నీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? పవర్ వేస్ట్గా 900 టీఎంసీలు అక్కడ ఉన్నాయి రెండింటిలో కలిపి, అది రాయలసీమకు మళ్లించాలి అనే ఉద్దేశంతోనే ఈ పట్టిసీమను తీసుకొచ్చి ఈ కృష్ణా గోదావరి, ఉభయ గోదావరి ఏదో వాటర్ వరకు చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నారు. సంతోషం అండి, అది కూడా జరగలేదంటారా? రాయలసీమ నేను చెప్పేది అదే. పట్టిసీమ నుంచి ఎన్ని టీఎంసీలు వచ్చింది మాకు? మా హక్కులో మాకు హక్కు ఉంచి ఏదన్నా అన్నదమ్ములు పంచాయతీలు జరుగుతాయండి ఆస్తుల దగ్గర. రాష్ట్ర విభజన జరిగిన రోజున కూడా పారికత్తులు రాసుకోవాలా, అవకాశం ఇవ్వాల అక్కర్లేదని చెప్పి ఈయనే చెప్పాడు మాకు ఇన్ని లక్షల కోట్లు ఇచ్చేయండి అని. అవును, చెప్పడం జరిగిందని విన్నా. అట్లాగే ఈ రోజున కూడా మాకు 180 టీఎంసీలు హక్కు ఉంది, పోలవరం పొట్టిసీమ నుంచి తీసుకొచ్చి 30 టీఎంసీలు ఇక్కడ కలిపితే ఈ 30 టీఎంసీలు అటు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. పూర్తిగా మాకు నీళ్లు లేకుండా చుక్క నీళ్లు పైనుంచి రాకుండా పొట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చి మీకు ఇచ్చాము అన్నారు. 1,600,000 ఎకరాల ఆయకట్టు కింద ఉన్న ప్రాంతం మాగాణి వ్యవసాయం చేసేది, తిరిగి ఇంకా మాకు మెట్ట భూములు ఉన్నాయి, వాటికి నీళ్లు అందట్లేదు, వాటికి అందించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ డ్రై లైన్స్ ఉన్నాయండి, వెస్ట్ కృష్ణా డ్రై లైన్ వాళ్ళకి నీళ్లు ఇవ్వాలి, ఆ బాధ్యత ఈయనకి అది కనపడలా. మాకు రాయలసీమ నీళ్లు రావట్లేదు అన్నారు. రాయలసీమకి తీసుకెళ్లే విధంగా తీసుకెళ్ళదలుచుకున్నప్పుడు మాకు ఇక్కడ సరిపడ మాకున్న హక్కును మాకు పూర్తి ఫుల్ఫిల్ చేసి అందులో నుంచి మీరు తీసుకెళ్ళండి. అది మీ డిమాండ్. మీరు చేసే ఆరోపణ ఇక్కడ నుంచి నీళ్ళు ఇవ్వకుండా అటు మళ్ళీ ఇచ్చారంటారా? ఈ మా ఉభయ కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రజలని మోసం చేసి మభ్య పెట్టాడు అంతే. అంటే పైనుంచి వాటర్ రావట్లేదని చెప్పారని చెప్తారు. లాస్ట్ టైం రాలా మాకు 900 టీఎంసీలు అక్కడ రిజర్వాయర్లో ఉన్నాయి, 2 రిజర్వాయర్లో 900 ఏంటి ఇంక ఎక్కువ వస్తాయండి. అవును, ఎక్కువ వస్తాయి. అందులో నుంచి మాకు 180 టీఎంసీలు రావాలి. మిగతాది తెలంగాణకి వెళ్ళినవ్వండి, రాయలసీమకి వెళ్ళినవ్వండి, ఏదైనా వెళ్ళినవ్వండి, ఇవి మాకు అసలు చుక్క నీళ్ళు రాలేదే. వాటర్ కానీ నేను చెప్పింది అదే, పులిచింతల కొంచెం కూడా పూర్తి చేసి ఉంటే ఈ 5 సంవత్సరాల్లో గుంటూరు జిల్లాలో కృష్ణానది రివర్ ఆ ఏరియా క్యాచ్మెంట్ ఏరియాలో వాన పడిన నీళ్లు, నల్గొండ జిల్లాలో హైదరాబాద్ సిటీలో వరంగల్కి సౌత్ సైడ్ ఉన్న
ఆ క్యాచ్మెంట్ ఏరియాల్లో పడిన వాన నీళ్ళన్నీ పులిచెంతల ఎగువ భాగంలోకి వస్తాయి. ఆ వాటర్ని ఫ్లో అది అక్కడ స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది 45 TMC మాకు వస్తుంది. ఆ 45 TMC ఇప్పుడు ఆ పట్టిసీమ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరు ఇచ్చేది పట్టిసీమ నుంచి 30 TMC ఆ 40 TMC అంతకు మించి ఏమీ లేదు. పోలవరంలో కెపాసిటీ 380 TMC అండి. ధవళేశ్వరం ఆనకట్టుకు 180 TMC ఉందండి హక్కు. మళ్ళీ ఆ విశాఖపట్నం అవనివ్వండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అవనివ్వండి, 160 TMC ఉన్నాయండి. 340 అయిపోయినాయి. ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు వచ్చే ప్రాంతం మళ్ళీ అదంతా ఇప్పుడు వాటర్ సోర్స్ వస్తుంది వాళ్ళకి. ఆ 40 TMC అక్కడ సరిపోతున్నాయి. 380 TMC అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి ఏం చెప్తాడంటే వరద వస్తుంది, వరద వెళ్ళిపోతుంది, వేల టీఎంసీలు నదిలో కలుస్తుంది. ఈ వేల టీఎంసీలు మనం ఆపుకోగలిగిన శక్తి లేదు. ఆ రోజుకి అక్కడ నిండి ట్యాంకులో ఉన్న నీళ్లు మనం షేర్ చేసుకుంటున్నాం. ట్యాంకులో ఉండే బ్యాలెన్స్ మనం తండ్రి సంపాదించి మనకు వాటాలు పంచుతుంటే ఆయన దగ్గర ఉండదేస్తారు. కానీ ఊళ్ళో వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి నాకు వస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి నాకు వస్తుంది అని ఎవరు కదండి. అవును, పంపకాలు జరిగేది ఎట్లా జరుగుతుంది? సముద్రంలోకి వెళ్ళిపోయే నీళ్లు నువ్వు ఆపగలిగే శక్తి వాళ్ళు మీరు ఆపండి పోనీ స్టోరేజ్ అక్కడ ఆ 380 TMC 180 TMC తీసుకొచ్చి ఇక్కడ ఆపగలిగిన శక్తి ఎవరికన్నా ఉందా? ప్రయత్నాలు ఏమన్నా జరిగినాయా? జరగలేదు. మొన్న కృష్ణానదిలో వెళ్ళిపోయినాయి. అదే పులిచెంతల పూర్తి అయ్యి ఉంటే అందులో ఉండేది. ఇప్పుడు ఏముంది? ఒక 20 TMC 18 TMC నిలకడుతున్నారు. పూర్తిగా నిలకడతలా అంటే అది కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నా పూర్తయింది మాజీ సీఎం అనే ఉద్దేశంతో ఆపుతున్నారా? అసలు ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరండి? ఆ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న వడ్డీ ఫౌండేషన్ స్టోన్ వేశారు పార్టీ తరఫున. అవును, మరి ఆయన్ని పక్కన పెట్టారు, ఆయనతో పాటు దీన్ని కూడా పక్కన పెట్టడం నాకు తెలీదు. కేసీఆర్ వస్తే మీకు లాభమా నష్టమా? కేసీఆర్ వస్తే లాభమా నష్టమా అంటే అక్కడ ప్రజలు ఈయన వెళ్తే ఏ మనోభవిష్టానికి పాలయ్యారో ఐ థింక్ నేను అనుకోవటం కూడా డెఫినెట్గా ఏమవుతుందంటే రాష్ట్ర విభజన చేయటం మూలంగా మాకు ఆయన ఒక రకంగా పెద్దరికమయ్యే శత్రువులాగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ పరిణామాలు అప్పుడు పరిస్థితుల్లో. సో ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళగానే ఆయన ఏమన్నాడు, ఆంధ్రవాడు వచ్చాడు అంటున్నారు. అన్నాడు ఆయన ఇక్కడికి వస్తాడని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆయన అక్కడ అన్నాడు ఆంధ్రవాడు వచ్చి మన మీద పాలన చేయడానికి వస్తున్నానని చెప్పి అన్న ఆయన ఇక్కడికి వచ్చి నేను ఒకళ్ళకి సపోర్ట్ చేస్తాననే పదం ఈయన అంటాడని నేను అనుకోను. ఓకే ఓకే, అది మాత్రం రాడు, నేను చెప్పలేనండి. మీరు చెప్పలేరు కానీ మీరు అయితే మాత్రం నా ఆలోచన ప్రకారం అయితే ఉండేది అది రాజధాని. ఇలాగా మరి ఈయన వెళ్ళాడు, కర్ణాటక వెళ్ళాడు, గుజరాత్ వెళ్ళాడు, మధ్యప్రదేశ్ వెళ్ళాడు, యూపీ వెళ్ళాడు, అందరికీ వెళ్ళాడు, అందరి దగ్గరికి. ఈ కలిసి ఉన్న బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి వచ్చారు. ఆ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీతో కలుస్తా లోపాయికారిగా కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నాడు. బీజేపీ వాళ్ళేమో ఇప్పుడు మాతో కలవట్లేదని అంటున్నాడు ఈయన. బీజేపీ నాకేమీ చేయలేదని అన్నాడు. వీళ్ళిద్దరికి ఎక్కడ వ్యతిరేకత వచ్చిందో మరి ఏం వచ్చిందో ఫండ్స్ నాకు తెలీదు. మరి ఈయనకి వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ ఆ లెక్కలో అవన్నీ బొక్కలో అవన్నీ చెప్పాలంటే ఎలా చెప్తారో ఏం చెప్తారో చెప్పలేం కానంటే మరి వాళ్ళు మాట్లాడలా, వాళ్ళు గమ్మున కూర్చుని ఉన్నారు, ఈయన ఏం మాట్లాడుతున్నాడు చూస్తున్నారు. కానీ ఒకవేళ వాళ్ళకి వీళ్ళకి మధ్య ఇప్పుడు వెళ్ళి టీఆర్ఎస్తో కలిసినట్టు లేకపోతే తెలుగుదేశంతో కలిసినట్టు మొన్న ఈ మధ్య ఇంకోటి ఏదో మాట్లాడేట్టు మోడీని మారిస్తే మేము మీతో కలుస్తామని మరి ఈ రాజకీయం అంతా ఇట్టగే ఉంది. ఇది కూడా ఎంతవరకు నమ్మొచ్చు నమ్మకూడదు కూడా అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా లెక్కేసుకుంటే ఇప్పుడు జనసేన వీళ్ళది పరిస్థితి కూడా అంతే. ఇందాక మీరు నన్ను అడిగారు మీరు ఎందుకని చూడలేదు అనేది. ఇవన్నీ ఒకళ్ళు ఒకళ్ళు ఉండా ఇదేంటంటే దీన్ని కొంచెం ఆ భాష వాడాలంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది అది మనం సమాజంలో మాట్లాడుకోవాలి. చేసే పనులకు సంబంధించి అర్థం వచ్చే భాష వాడాలి. ఆ భాషను చెప్పాలంటే నాకు ఆ భాష కొంచెం ఇబ్బందికరంగా ఉంది. లీగలైజ్డ్ కాంట్రాక్ట్సా లేకపోతే ఇల్లీగలైజ్డ్గా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనుకోవాలో
దాన్ని ఎట్లా చెప్పాలనేది నాకు అర్థం కావట్లేదు. తెలుగులో మాట్లాడితే అది వేరే పదంగా వెళ్ళిపోతుంది కాబట్టి. రాజధాని నిర్మాణం విషయంలో కావచ్చు, జగన్ గారు ఈ మధ్య ఏపీ ప్రజలకి సినిమా చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నారు. సినిమా నిజంగానే చూపిస్తున్నాడా, లేకపోతే అభివృద్ధి విషయంలో కొంతవరకు బెటర్గా ఉందా విజయవాడ సిటీ? అభివృద్ధి అనే దానికంటే ఎట్లా చెప్పాలంటే ఫైనాన్షియల్గా మన రాష్ట్ర అభివృద్ధి చెందిందా, ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందిందా. ప్రధానంగా ఉన్న మనం అగ్రికల్చరల్లో దీంట్లో ఉంటే మనం అగ్రికల్చరల్ దీని మీద అభివృద్ధి చెందామా? కాగితాల మీద చూపెట్టుకోవటం వేరు, పర్సనల్గా మనం ఫిజికల్గా దాని మీద మన అభివృద్ధిని చూసుకోవటం వేరు. అది ప్రజలకు తెలుస్తుంది మనం ఇక్కడ ఉన్న మనకి. ఎందుకనంటే 99-2004 మధ్యలో ఈయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రం. దానికి ముందు కూడా ఎన్టీ రామారావు గారు చనిపోయక ముందు నుంచి ఈయన ముఖ్యమంత్రిగా ఉండటం కూడా జరిగింది. అప్పటి నుంచి 2004 వరకు చూసుకుంటే కనుక ఈ మనం ఎక్కడ మనం వేరే ఆ గవర్నమెంట్ లెక్కలు అవన్నీ అక్కర్లా. మన ఆస్తులు విలువలు ఏ ప్రకారం నడిచినాయి, పెరిగినాయా తరిగినాయా, మన అభివృద్ధిని మనం లెక్కేసుకోవటానికి. అంటే మీరు అనేది అభివృద్ధి విషయం మీద 16,000 కోట్ల లోటు బడ్జెట్ అని చెప్తున్నారు. ఆ విషయంలో చూస్తే డబ్బు పరంగా అభివృద్ధి సాధించిందని మాత్రం ప్రజలు అనుకోవట్లేదని అనుకుంటున్నాం, మీరే అనుకుంటున్నారు? డెఫినెట్ అది. ఎందుకంటే ఈయన ఆ రోజున రైతు రుణమాఫీ చేయలేనని తెలుసు, డ్వాక్రా రుణమాఫీ చేయలేనని తెలుసు. ఎందుకంటే 2 టర్మ్స్ అప్పటికి ఈయన ముఖ్యమంత్రి చేస్తున్నారు, బడ్జెట్లు ప్రవేశపెట్టున్నారు ఆయన. సో తెలిసినప్పుడు ఈయన ఆ రోజున మభ్యపెట్టాడు మీకు రుణమాఫీ చేస్తున్నాను. ఈరోజు 16,000 కోట్లు బడ్జెట్ మా లోటు బడ్జెట్లో ఉన్న మీరు 30,000 ఎకరాల్లో మేము రాజధాని నిర్మాణం చేసుకుందాం అని అనుకుంటే కనుక ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు తిన్నాళ్ళు ఎవరు. దీని మూలాన నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకము ప్రేమో లేకపోతే అభివృద్ధి మీద కాంక్షో తీసుకొచ్చి వాళ్ళు ఆస్తులు ఇచ్చారండి. ఇచ్చిన దాంట్లో డెవలప్మెంట్కి ఇస్తే నేను 1 ఎకరం లేఅవుట్ వేసుకుంటే అప్రాక్సిమేట్గా 3,000 గజాలు నాకు వస్తుంది. ఈ 3,000 గజాలు నేను డెవలప్మెంట్కి ఎవరికి ఇస్తున్నాను, ఎవరికి ఇవ్వాలి, అవసరం ఏంటి నాకు? ఇస్తే ఇంత షేర్ అవుతుంది అంత షేర్ అవుతుంది అవి మాట్లాడుకో, నాకు అవసరం ఏంటి? ఫర్టైల్ ల్యాండ్ అది. సంవత్సరానికి 4 రకాల పంటలు 4 క్రాపులు తీసే ల్యాండ్ అది. మనకి వ్యవసాయ పరంగా అందరూ వెనకబడి ఉన్నారు. ఈయన గతంలో ఒకసారి ఇట్లాగే రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడి వ్యవసాయం చేసి మీరేం సంపాదిస్తారు, కమర్షియల్ డెవలప్మెంట్ అవ్వాలి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవ్వాలి అన్న ఈయన ఈ పదాలు ఆయనకు గుర్తులేవు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే టెక్నాలజీ కావాలండి. ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి అన్న తీసుకొచ్చి ఈ 4 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల్లో మీరు ఇక్కడ ప్రజల్లో ఇదిగో కొత్త టెక్నాలజీ ఇది తీసుకొచ్చాం మనం ఇక్కడ పెట్టాం, దీని మూలాన మనకి ఇండస్ట్రీలు పెరుగుతున్నాయి, ఈ అభివృద్ధి వస్తుంది అనేది ఏమైనా చెప్తారా? అనంతపురం వైపు కియా మోటార్స్ ఏదో ఒకటి చెప్తా ఉన్నారు పరిశ్రమలు. అయ్యా కియా మోటార్స్ అంటే నాకు తెలిసి హ్యుండై కంపెనీ వాడిది సిస్టర్ కన్సెంట్ ఐ థింక్, నా ఆలోచన అది. మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు విజయవాడలో పెడతానికి వాళ్ళు వచ్చారు ఫస్ట్, అప్పుడే 2009 తర్వాత మాకు తెలుసు. ఎందుకంటే అది హ్యుండై కంపెనీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ వచ్చి ఇక్కడ ఎతకటం జరిగింది. ఇక్కడ మన వీరపనేని వారి గూడెంలో మన వీళ్ళది వర్క్షాప్ ఉంది, దాన్ని కూడా అడగటం జరిగింది. అదేవిధంగా నాకు తెలిసి అది హ్యుండై సంబంధం. అదేవిధంగా నన్ను వాళ్ళ ఎగ్జిక్యూటివ్ అప్పుడున్న ఎగ్జిక్యూటివ్స్ నన్ను అడగటం, నేను విజయవాడ హెవీ ఇంజనీరింగ్ కంపెనీ ఖాళీ కొందరు 200 ఎకరాలు మా దాంతో కనుక గవర్నమెంట్తో అయితే మెట్ చేసి చేయొచ్చు చేయి ఇక్కడ ఉంది అని చెప్పడం జరిగింది. దాన్ని రాష్ట్ర విభజనలోనేమో 9th షెడ్యూల్లో పెట్టారు, ఇవాళ అదేమో దీని కింద తెలంగాణ దీన్ని ఆయన ఈయన ముఖ్యమంత్రి ఉండగానే దాన్ని తీసుకెళ్ళి సింగరేణికి ఇచ్చారా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వటం జరిగింది. అది ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం
కింద ఉన్న సింగరేణి ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది, మెడ్జ్ చేయటం జరిగింది. కానీ ఇందులో షేర్ హోల్డర్స్ ఉన్నారు, 49,000 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు ఇందులో. దీంట్లో ఈ షేర్ హోల్డర్స్ ఆస్తులు ఆ రోజున వచ్చింది రైతులు, సన్నకారు చిన్నకారు రైతుల దగ్గర నుంచి ఎకరానికి బస్తా కాడికి తీసుకుని వీళ్ళందరూ పెట్టడం జరిగింది ఆ కంపెనీ. ఇవాళ దాన్ని తీసుకెళ్ళాము సింగరేణికి దారాదత్తం చేశారు. మొన్నటిదాకా మనకు 6 డైరెక్టర్లు ఉండేవారు, సింగరేణికి 4 డైరెక్టర్లు ఉండేవారు. ఈయన మళ్ళీ 2 డైరెక్టర్లు ఎక్కువ వాళ్ళకి ఇచ్చేయటం కూడా జరిగింది. ఈయన ప్రేమ ఏంటో తెలియదు మరి, కృష్ణా జిల్లా మీద ఈయనకున్న ప్రేమ ఏంటో నాకు తెలియదు. కానీ అక్కడ ఆ రకంగా అన్యాయం జరిగింది, ఇక్కడ ఈ రకంగా అన్యాయం జరిగింది. కేసీఆర్ గారు అది దాని వాల్యూని 1200 కోట్లకి కట్టాడు ఆయన. 1200 కోట్లు కడితే వీళ్ళు ఇప్పుడు దీన్ని ఏమైంది, ఈ షేర్ని 4951 కింద ఉండేదాన్ని 1/3 తీసుకొచ్చారు. 1/3 తీసుకొచ్చారు, 400 కోట్లు. 400 కోట్లు. ఈ 400 కోట్లకి 49,000 షేర్ హోల్డర్స్ షేర్లు ఇచ్చేస్తే కనుక సుమారుగా 70 రూపాయలు ఎంత పడుతుంది, 70,000 పడుతుంది ఒక్కొక్క షేర్ వాల్యూ. అంటే అదే కంపెనీ ఇక్కడ ఉంటే ఎంత పడుతుంది, వీళ్ళు నిద్రపోతున్నారు. షెడ్యూల్ 9లో ఉన్న దాంట్లో ఆ కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయిందో అక్కడే వాళ్ళదే వాళ్ళదే అని క్లియర్గా చెప్పడం కాదు. ఏపీహెచ్ఎంఎల్ రిజిస్ట్రేషన్ విజయవాడ అడ్రస్ మీద రిజిస్టర్ అయ్యింది. అయినా సరే వీళ్ళు వదిలేశారు అంటారా పూర్తిగా? వీళ్ళకి ప్రేమ ఉంది అనేది ఈయన ఇందాక మీకు కొన్ని నేను విడమర్చిస్తుంటే ఈయన స్వభావం ఎట్టా ఉంటుంది అని. కృష్ణా జిల్లా మీద పేరు ప్రేమ ఉంటే ఆ కియా మోటార్స్ అక్కడికి పోయేది కాదు, 200 ఎకరాలు ఇక్కడే ఉంది ఏపీహెచ్ఎంఎల్లో, ఇక్కడే ఇచ్చేవాళ్ళు అంటారు, ఇక్కడే వచ్చేది. ఈ నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ జరిగిందా లేదా, ఈ ఎమ్మెల్యే కావచ్చు లేదంటే ఫండ్స్ విషయంలో కావచ్చు, ఫ్లైఓవర్ ఒకటి జరుగుతూ ఉంది, ఈ ఫ్లైఓవర్ అండి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఒకటి, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ దాని ప్యాకేజీ మీకు ఐడియా ఉందో లేదో, మచిలీపట్నం పోర్ట్ వస్తుందని మచిలీపట్నం నుంచి నేషనల్ హైవే 9 ఎక్స్టెన్షన్ అది పార్ట్ దాంట్లో వచ్చింది, ఇది కూడా దాంట్లో పార్ట్, ఇక్కడ లోకల్ కాదు, లోకల్గా వచ్చింది కాదండి. ఇప్పుడు మేము ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే అవ్వకముందు శాంక్షన్ అయింది అది. ఇప్పుడు అందరూ మేము తీసుకొచ్చాం, నేను తీసుకొచ్చాను అంటారు, లేకపోతే ఎమ్మెల్యే నేను తీసుకొచ్చాను అంటారు. ఒక్కసారి అవి ఎక్కడికి పావండి, కాగితాలు ఉంటాయి తీసి చూసుకుంటే కనపడతాయి. మరి వాళ్ళు మనస్ఫూర్తిగా మేము తెచ్చాం అంటే ఎన్నికలు అవ్వకముందే వీళ్ళు మేము తీసుకొచ్చేసి మేము ఈ మేము తీసుకొచ్చినాయి అని చెప్పి చెప్పేలేకన అవి ఎంతవరకే ఉన్నాయండి. అభివృద్ధి చాలా ఉంది ఇక్కడ, జరగాల్సిన అభివృద్ధి నేను చెప్తాను. ఈరోజు వీళ్ళు మోసం, వీళ్ళు చేసేది పక్కనున్న బందర కాలువ, ఆ పక్కనున్న కృష్ణానది, ఈ పక్కనున్న రవీస్ కాలువ, బుడమేరు, ఏలూరు కాలువ, విజయవాడలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురికంతా తీసుకెళ్ళి అందులో పోస్తున్నారు సార్. భూమిలో 80 అడుగులు దిగువకి పొల్యూషన్ చేరిపోయింది, కింద నీళ్ళన్నీ పొల్యూట్ అయిపోయి ఉన్నాయి. ఈ తిరిగి మనం శుభ్రం చేసుకోవాలంటే 1000 సంవత్సరాలు పడుతుంది. దీనికి మూలం ఏంటంటే మనకి పైనుంచి నీళ్లు రానికపోవటం, ఆళ్ళు పంచుకుంటున్నారని. అక్కడున్న నేల స్వభావం, అక్కడ ఉండడానికి నీళ్లు ఎంత కావాలి, అక్కడ ఉండే పరిస్థితిని బట్టి పంటలు జరుగుతున్నాయి. ఇక్కడున్న నేల, ఇక్కడున్న స్వభావాన్ని బట్టి ఇక్కడ జరగాలి. ఈ నీరు, ఇక్కడున్న నేల నీరును పీల్చేసుకుంటుంది, తొందరగా డ్రై అయిపోతుంది. అక్కడ ఉన్నది రాతి నేల, నీటి తక్కువతో వ్యవసాయం చేసుకునే నేల. 180 TMCలు ఉన్న మనకి ఇక్కడ నుంచి ఒక్క చుక్క నీళ్లు లేకుండా వాళ్ళకి మార్చేసాము, మేము మిగతా రాష్ట్రానికి మార్చామని చెప్తే కనుక ఆ 4 జిల్లాలు తెలంగాణలో 9 జిల్లాలకి మేము పెట్టామంటే కనుక అది ఆశాస్పదంగా ఉంటుంది. ఈ 180 TMC మీరు ఇక్కడ డ్రైనేజీ గురించి అంతా తీసుకెళ్ళగలుగుతాను, అవుట్లెట్లు సరిగ్గా అప్పటి నుంచి కూడా ఇవ్వలేదా? అదే ఇది నేను వాళ్ళదే అని బాధ్యత ఎందుకు చెప్తున్నానంటేనండి, జేఎన్ఎన్ఆర్ఎం ఒక వర్క్, ఓడిఏ వర్క్, జేఎన్ఆర్ఎం కాదు, ఇది జేఎన్ఎన్ఆర్ఎం కాదు, అది ఓడిఏ వర్క్లో జరిగింది. ఓడిఏ 2 ఫేజ్ 2లో తీసుకొచ్చిన ఫండ్స్ అవి. దాన్ని ఏం చేశారంటే యాక్చువల్గా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని మొత్తం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సింగనగర్ దగ్గర 400 ఎకరాలు ఉంది,
ఈ 400 ఎకరాల్లోకి ఈ వాటర్ మొత్తం అందులోకి పెట్టేస్తే అందులో నుంచి ఫిల్టర్ అయ్యి కిందకి వెళ్ళిపోయి దాంట్లోంచి బుడమేరులోకి కరిపితే, అంటే వాటర్ ప్యూరిఫై చేసి ఎస్టీపీలు పెట్టి బుడమేరులో నుంచి కిందకి దిగువకి వెళ్తుంది, దిగువ రైతులకి ఉపయోగపడటానికి ఆస్కారం ఉంటుంది అనుకుంటుంది. అంటే యాజ్ ఇస్ ఇక్కడి నుంచి ఎక్కడికక్కడ లోకల్గా ఉన్న సంపుల్లో నుంచి పంపింగ్ స్టేషన్స్ పెట్టి ఈ పంపింగ్ స్టేషన్ నుంచి సింగనగర్ పంప్ చేయాలి. అటువంటిది పోయి దీన్ని ఏం చేశారు, ఎక్కడికక్కడ ఈ లోకల్గా ఉన్న ఇక్కడి నుంచి అక్కడ దాకా పంప్ చేయటం ఖర్చుతో కూడుకున్నదని ఈ కాలువల్లో కలపటం, ఆ కృష్ణానదిలో కలపటం, ఆ కృష్ణానదిలో కలిపిన ఈ నీళ్లు కలిపిన దాంట్లో దాని మధ్యలోనే 10 MGD వాటర్ ప్లాంట్ ఉందండి. ఆ కృష్ణానది పైన ఉండే ఆ ఇసుకలో ఫిల్టర్స్ ఉన్నాయి. ఈ ఫిల్టర్ బెడ్స్లో నుంచి ఆ నీళ్ళన్నీ కలెక్ట్ చేసుకుని ఆ వెల్స్లోకి వెళ్తే ఆ వెల్స్లో నుంచి తీసుకొచ్చి ఈ పంపింగ్ స్టేషన్లోకి వస్తుంది. ఈ పంపింగ్ చేసి మనకు నీళ్ళు ఇస్తారు. సో దాంట్లోకి వెళ్తే మీరు ఏ రోజైనా ఒక్కసారి మీరు వెళ్ళి చూస్తే అక్కడ మురుగునీళ్ళు రెండు మెజ్జైపోతాం. ఈ నీళ్ళే ఇసుకలో నుంచి సింక్ అయ్యి ఆటిల్లో నుంచి అటు తిరిగి వస్తున్నాయి. మీకు చూపెడితే ఇవాళ పంపు వదిలిపెడితే నీళ్ళలోంచి నల్లగా రజన వస్తుంది. మరి వీటి మీద మీరు ప్రజల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నప్పుడు మీరు చేసిన తప్పులు ఇవాళ వీళ్ళు ప్రజలు పడే ఇబ్బందుల గురించి ఆలోచించుకుంటే కనుక ప్రజారోగ్యం ముఖ్యమే కదా, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చే లేకుండా మీరు వాటర్ బెడ్స్లోకి తీసుకెళ్ళి డ్రైనేజ్ వాటర్ కలిపితే కనుక వచ్చే నష్టం ప్రజలు ఏమైపోతారు, దాని మూలాన ఎంతమంది రోగాలకి గురవుతున్నారు. ఇళ్ల పట్టాల సమస్య కూడా తీవ్రంగా ఉంది మీ నియోజకవర్గానికి సంబంధించి. అదే నా ఇళ్ల పట్టాలు, దాంతోపాటు హౌసింగ్ స్కీమ్ కూడా ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏమి చేసినట్టుగా మీ నియోజకవర్గానికి సంబంధించి కనిపించట్లా. దీని మీద ఇంతకుముందు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైనా చేశారా ఆ ప్రయత్నాలు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకు హౌసింగ్ స్కీమ్ విషయంలో జనరల్గా, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండగా అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున అవనివ్వండి, తర్వాత అవనివ్వండి ఈ జగన్ఎన్ఆర్ఎం హౌసింగ్ స్కీమ్స్లో వచ్చినట్లో 25,000 ఇళ్ల నిర్మాణానికి ఇక్కడ సోర్సు చూశారు, ఫేజ్ వైజ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చారు. వాటిల్లోనే ఇప్పుడు 7,000-8,000 మిగిలితే ఇప్పుడు ఇళ్ళు అమ్ముకుంటున్నారు డెఫినెట్. ఎందుకంటే అంతే కదా, ఇప్పుడు మేము వీళ్ళ దగ్గర నుంచి మీరు 100,000 రూపాయలు ఇస్తే మేము ఇల్లు తీసుకున్నాం, ఇల్లు అలాట్మెంట్ చేస్తున్నామంటే అంతకుముందు వాళ్ళు చేయలే. కాంగ్రెస్ గవర్నమెంట్లో డబ్బు అనేది ఎవరి దగ్గర కట్టించుకోలేదు, ఆల్టర్నేటివ్ చూపెట్టో ఎట్టగొట్టో వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అంతకుముందు ఎంక్రోచ్మెంట్లో ఉన్న ఇళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రభుత్వం ఖాళీ చేయించుకున్న స్థితి కూడా లేదు, వాళ్ళకు కూడా ఇట్టాగే ఆల్టర్నేటివ్ అక్కడ ఇచ్చి చూపెట్టి చేసుకోవడం జరిగింది. వీళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇచ్చామని చెప్పే దాంట్లో మరి అందులో ఆ అకౌంట్ థీరీలు ఎట్లా ఉంటాయో ఎవరికి తెలీదు. మరి ఇందులో వీళ్ళు పంపకాలు ఎట్లా ఉంటాయో, వీళ్ళు ఎంత తిన్నారు, వాళ్ళు ఎంత తిన్నారు ఎవరికి తెలియదు. సో దానికోసం ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలు ఇంతకుముందు మేము డబ్బులు ఇచ్చి చేయలే, ఆల్టర్నేటివ్ సైట్ ఖాళీ చేస్తున్నారు, ఇదిగో అక్కడ మేము మీకు ప్లాట్ ఇస్తున్నాం, ఇందులో నలుగురు మీ 4 ఫ్యామిలీలు 4 ఫ్లాట్లు ఇస్తున్నాం, అట్లా జరిగింది. ఇట్లా జరగలేదు కాబట్టి కరెక్ట్ కాదంటారా? కాదు కదండి, నేను మీకు ఎంత ఇచ్చాను అనేది మీకు నాకు తెలుస్తుందా, లేకపోతే గవర్నమెంట్ లెక్కల్లో ఎట్లా తెలుస్తుంది? నేను 50,000 గజానికి ఇచ్చానంటానండి, అసలు అవసరం ఏముంది మీకు 50,000 రూపాయలు ఇచ్చి నేను ఖాళీ చేయించాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఇల్లు ఉండయ్యా, ఇల్లు ఇవ్వండి మీరు. ఇవాళ వాటిని మళ్ళీ 100,000 రూపాయలకి ప్రజల దగ్గర నుంచి మీరు వసూలు చేసి ఇస్తున్నామంటే గవర్నమెంట్ స్కీమ్ ఏంటి? మీరు ఇస్తామని చెప్పింది ఏంటి ఆ రోజున? గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు ఇల్లు కట్టే వాటికి మీరు ఏ రకంగా ఇచ్చారు? వీటితో పాటు ఇక్కడ మంపు కావచ్చు లేదా వరద ఉద్ధృతి పెరిగినప్పుడు కృష్ణానది, కృష్ణలంక ఈ ప్రాంతం కొంత పాటు ముంపుకు గురవుద్దాం అంట. దాని గురించి ఏదో రిటర్నింగ్ వాల్ ఒకటి పెద్ద ఎత్తున కట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఇప్పుడు కరెక్టేనా? ఈ ఏదైతే నిర్మాణం చేశారో ఎంతవరకు వచ్చిందో అనే విషయం మీద మీరు ఇంతకుముందు ప్రయత్నం చేశారా దాని గురించి? అది యాక్చువల్గా 2013 అసెంబ్లీలో పెట్టిందండి అది. అంటే అప్పుడు ఎమ్మెల్యే ఎవరో, నాకు ఐడియా లేదు,
2014లో రామ్మోహన్ గారు ఎమ్మెల్యే అయ్యి ఉంటే కనుక, అంటే 2013 ఆయనే ఉన్నారేమో, ఆయనే ఉన్నారు 2013లో. కాదండి, మీరే అండి. మరి అయినప్పుడు నేను చేశాను, నేను నేను చెప్పుకోలేను కదండి. ఎట్లా చెప్తున్నారు? మీరు 2009 నుంచి 14 వరకు మీరే కదా. అవును, 2013 అసెంబ్లీలో పెట్టారండి ఇది. అసెంబ్లీ బడ్జెట్ లో పెట్టి శాంక్షన్ చేసిన బడ్జెట్ అది. అది ఎంత ఇది? మామూలుగా బడ్జెట్ అలాట్మెంట్ ఎట్లా ఇచ్చారంటే, అసెంబ్లీలో పెట్టిన తర్వాత అసెంబ్లీలో నుంచి మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, ఆ రోజున ఆనం రామనారాయణ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్, వాళ్ళ దగ్గర అప్రూవల్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ అసెంబ్లీకి వచ్చి ఆ తర్వాత వచ్చిందండి ఇది. అది వచ్చేసరికి 2013 నవంబర్లోనో డిసెంబర్లోనో వచ్చిందండి అది జీవో అయ్యి బయటికి. మరి అది ఎవరు చేసినట్టంటే నేనేం చెప్పను, నేను ఎమ్మెల్యేగా ఉండగానే దాన్ని అలైన్మెంట్, ఈ గోడ ఎట్లా వెళ్ళాలి అనేది అలైన్మెంట్ చేపించి తర్వాత సాయిల్ టెస్టులు చేసామండి. 104.60 లక్షలు 104.60 కోట్లు దానికి బడ్జెట్ శాంక్షన్ అయింది. దాంట్లోనే ఈ సాయిల్ టెస్ట్లకు కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది ఆ 104 కోట్లలోనే 104.60లో. సాయిల్ టెస్టులు చేసిన దాంట్లో కూడా క్లియర్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయిపోయిన తర్వాత టెండర్లు పిలవటం, వర్క్ ఆర్డర్లు వెళ్ళటం వీళ్ళు చేయటం జరిగింది. 93 కోట్లకి టెండర్ వేయటం జరిగింది. లిస్ట్ వీళ్ళకి ఇప్పుడు ఉన్న వర్క్ చేసే వాళ్ళకి వచ్చింది. ఈ మధ్య ఇప్పుడు నేను ఎస్సీ ఇరిగేషన్ స్టేట్మెంట్ చూశాను, శాండ్ సింక్ అవుతుంది కాబట్టి బడ్జెట్ తేడా వచ్చింది. 93 కోట్లే వచ్చింది, దీన్ని హైక్ చేయాలి, ఇంకో 45 కోట్లు పెంచమని మనం ఇచ్చారు. 2.1 కిలోమీటర్ మాత్రమే ఇది కన్స్ట్రక్షన్ జరిగేది కూడా. దీనికి అసలు ఆ పరిస్థితి అయితే నాకు తెలిసి రాదు, 100% రాదు. ఈ ఎస్సీతో మాట్లాడిచ్చారో లేకపోతే ఎస్సీ 45 కోట్లు తిందామని ఎత్తేసాడో మరి ఎవరేసారో అయితే నాకు తెలియదు. కానీ ట్యాంకులు ట్యాంక్ బండ్స్ వేసేప్పుడు వాటిల్లో డమ్మీ పిల్లర్లు అని వేస్తారండి, పిల్లర్ కట్ చేసి దాంట్లో ఇసుక పోసి ఫిల్ చేస్తారు. అంటే ఖర్చు తగ్గటం కోసం, స్ట్రెంగ్త్ పెరగటం కోసం టెక్నికల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని అది. ఇక్కడ ఇసుక కుంగుతుంది అని కుంగిపోవటం అనేది ఊబినాలు ఉంటే కుంగుతుంది, అక్కడెక్కడన్నా ఊబి ఉంటే కనుక రైట్ మీరు చూపెట్టచ్చు. ఇసుక కుంగటం అనేది ఆశ్చర్యం అండి, హాస్యాస్పదం, ఎక్కడ జరగదు టెక్నికల్గా. మరి ఈ రకమైన ఇది చెబుతున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టాలా, ఎందుకు జరుగుతుంది ఇందులో మళ్ళీ 45 కోట్లు పెంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఇప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది, ఈ 5 ఏళ్ళ నుంచి మరి వీళ్ళు ఇంతసేపు ఆ 2 కిలోమీటర్ల గోడ కడతానికి ఇంతకాలం పట్టే ఈళ్ళు 30,000 ఎకరాల్లో క్యాపిటల్ సిటీ కడుతున్నారు. ఏమండి, సంవత్సరంలో అవజాస్తం దుర్గగుడి ఫ్లైఓవరు 5 ఏళ్ళు అయింది, మాటలు చెప్పటమా పని చేయటమా అనేది చూడాలండి. క్యాపిటల్ సిటీ యాక్చువల్గా నా చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్తేనండి లక్డీ కపుల్ సెంటర్ అండి, అక్కడే అసెంబ్లీ ఉండేది ఓ పక్క, ఓ పక్క రవీంద్ర భారత్ దాని వెనకమాల మింటు ఎంప్లాయీస్ ఎడ్యుకేషన్ సంబంధించిన అది ఉంది, దాని అవతల హుస్సేన్ సార్ సెక్రటరేట్ ఇదే కదండి. మొత్తం అక్కడి నుంచి గబగబా నడిస్తే చుట్టూ తిరిగి 1/2 గంటలో 1 రౌండ్ కొట్టవచ్చు. 2 నిమిషాలు అంతా ఈ అసెంబ్లీ మొత్తం కలిపి 45 ఎకరాలండి. ఆ రోజున అక్కడ పరిస్థితి ఏంటి, మేము ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ మాకు 4 ఎకరాలు వచ్చేవి హైదరాబాద్ సిటీలో. ఆ సెక్రటరేట్ 8 ఎకరాలండి, ఆల్మోస్ట్ అది అంతే, 50 ఎకరాలు 60 ఎకరాలు 50 ఎకరాలు లోపే. మరి ఈయన 30,000 ఎకరాలు తీసుకొచ్చి ఒక కొత్త పట్టణాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాము అంటే, ఈ రోజున ఇక్కడ విజయవాడ సిటీ ఉంది, అక్కడ గుంటూరు ఉంది, ఇటు పక్క మంగళగిరి ఉంది, ఈ ఒక్క ఇక్కడ ఉన్న ఈ ప్రజలకి మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా?
పక్కనే కట్టే వీళ్ళు. ఇప్పుడు మాకు వచ్చేసరికి విజయవాడ కార్పొరేషన్ ఫండ్స్ ఉన్నాయి, తీసుకెళ్లి సిఆర్డిఏలో మెర్జ్ చేస్తున్నారు. మేము కట్టే పన్ను సిఆర్డిఏకి వెళ్తుంది. సిఆర్డిఏ అంటే ఇది వరకు ఉడా ఉండేదండి, ఉడా ఎంతసేపు ప్లానింగ్ ఆటి వరకు ఉండేది. ఇప్పుడు బడ్జెట్ కూడా తీసుకెళ్ళిపోయి అందులో కలిపేసి వీళ్ళు బడ్జెట్ డబ్బులు వాళ్ళ దగ్గర ఉండి వీళ్ళకి తర్వాత ఇస్తారా? ఏంటండి ఇది అకౌంట్స్ ఆటిల్లోకి వెళ్తున్నాయి. మేము ఇచ్చిన ఇంటి పన్ను కట్టే ట్యాక్స్ చెక్ ఇచ్చాను అనుకోండి, ఈ చెక్ వెళ్ళి అందులో పడుతుంది. మరి ఈ రకమైన లోకల్ బాడీలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదంటారు? తప్పు కదా. మరి వైసీపీకి సంబంధించి మీరు ఇప్పుడు ఉన్నారు, నవరత్నాలు కాపీ అంటున్నారు, బీసీలకు సంబంధించి ప్రకటించినవి కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి ఈ 10 రోజుల్లో ప్రకటించారు. కాపీ అంటారా లేదంటే ఆయనకి మీకు అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసేస్తున్నాడు అనే ఉద్దేశం అనుకోవాలి. జనరల్గా ఎట్లా ఉంటుందంటేనండి, నేను మేనిఫెస్టో, నా మేనిఫెస్టో ఇది అని విడుదల చేసిన ఆయన నా మేనిఫెస్టో అని ఆయన విడుదల చేసుకున్నది, రెండు ఉన్నాయి. ఆ మేనిఫెస్టోలోనే నేను రైతు రుణమాఫీ చేస్తాను, లేకపోతే డోక్రా రుణమాఫీ చేస్తాను, ఇటువంటివన్నీ చెప్పడం జరిగింది. ఈ రుణమాఫీల్లో ఆయన ఫెయిల్ అయ్యాడు. తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ఫెయిల్ అయ్యాడు. అందరికీ ఉద్యోగాలు, బాబుగా జాబ్ కావాలంటే బాబు రావాలని పిలిపించి ఓట్లు వేయించుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. మీరు ఇందాక చెప్పిన క్యాపిటల్ డెవలప్మెంటు, ఈ స్టేట్ డెవలప్మెంట్లు అన్నీ మేము తీసుకొస్తామని చెప్పి వరుస పెట్టి విదేశాలన్నీ తిరిగి వచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ ఒక్కటి రాలా, ఈ కాంట్రాక్ట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్లు చేసి ఇక్కడ సొమ్ము వాళ్ళు పట్టుకెళ్తే ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానన్న వాళ్ళు ఏమైపోతారు? టెక్నాలజీ ఇక్కడ లేదా? ఇక్కడి నుంచి వెళ్ళి విదేశాల్లో ఎయిర్పోర్ట్లు కడుతున్నారు, విదేశాల్లో బిల్డింగులు కడుతున్నారు, దుబాయ్లో పెద్ద పెద్ద మాల్స్ కడుతున్నారు. టెక్నాలజీ ఎక్కడ పెట్టుకొని మీరు విదేశాల నుంచి తీసుకొచ్చి మన డబ్బులు ఆలకిస్తామని, లేకపోతే వాళ్ళకి మీరు వృత్తి కల్పిస్తున్నారు, అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకేమో నాన్ టెక్నికల్ వర్క్స్ ఏమో ఇక్కడ వాళ్ళు లేబర్ వర్క్ అంతా వీళ్ళతో చేపించి టెక్నికల్గా పేరు వచ్చేదేమో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మీరు మన బిల్డింగ్ మనం కట్టుకుంటే మనం కట్టుకున్నాము, మా దగ్గర ఇంత ఉంటుంది అని టెక్నాలజీ ఉంది అని చూపెట్టుకునే పరిస్థితిని మీరు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడితే లాభం ఎవరు పొందుతున్నారు? వేరే మధ్య ఆర్థిక లాభము, లేకపోతే మిగతా పక్కన పెట్టుకుందాం, వాటి గురించి పక్కన పెట్టుకుందాం. ఇవి కాదండి, అసలు ఇక్కడ చదువుకున్న మేధావిని నిరుద్యోగం చేస్తున్నారు కదా మీరు. ఇక్కడ ఆంధ్రాలో పుట్టినాళ్ళు, ఆంధ్రాలో పెరిగినాళ్ళు, ఆంధ్రాలో వాళ్ళు వెళ్ళి దుబాయ్లో కాంట్రాక్ట్లు చేసి బిల్డింగులు కడుతున్నారు, మల్టీ కాంప్లెక్స్లు. అటువంటి వాళ్ళు ఉంటే మీరు తీసుకొచ్చి అక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ కడతామంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. జగన్ కూడా కాపీ మీ సంబంధించి నవరత్నాలు కావచ్చు, బీసీలకు సంబంధించి పథకాలు కూడా కాపీ చేస్తున్నారంట. ఇది అనుకోవటం అంటే దీన్ని నేను ఆయన సమర్థించానని అననగానండి, ఇప్పుడు ఇందాక మీరు నన్ను అడిగారు మీ బలం ఎక్కడుంది ఏంటి అని, అంటే నేను చెప్పనండి అన్న. ఇది కూడా అటువంటిదే. మరి ఆయన ప్రకటించాడు ఆయన ఇది మేనిఫెస్టో, ప్రజలు దానికి ఆకర్షితులు అవుతున్నారని చెప్పే ఆలోచనతో వాటిని ఈయన కాపీ కొట్టినట్టే కదా. అంతే అంటారా? 100%. ఓకే ఓకే ఓకే. మీరు నేను చేస్తున్నాను అన్నారు, రేపు ప్రజలు దాన్ని కూడా నమ్ముతారు. వాళ్ళు ఆయన చెప్పాడు, ఆయన చెప్పింది నువ్వు కాపీ కొట్టావు కాబట్టి ఆయన మాట మూలంగా మాకు ఇది లాభం జరిగింది అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది. ఒకవేళ మీకు ఒకవేళ ఇటు ఏమైనా పరిస్థితులు అనుకూలించక ఏడవలకు టికెట్ ఇస్తే పనిచేస్తారా? నేను ప్రూవ్ చేసుకున్నా కదండి, 2014లో ప్రూవ్ చేసుకున్నా. ఇంకా నేను ఇంకా మళ్ళీ ఈసారి మీకు ఎంతవరకు అవకాశం వస్తుందని మీరు నమ్ముతున్నారు? జగన్ గారి మాట నాకు అంటే వాళ్ళ నాన్నగారు మాట అంటే ఎట్లా కట్టుబడి ఉంటారు, ఈయన మాట అంటే అట్లా కట్టుబడి ఉంటాడు అనుకున్నాను నేను. ముందు మనము మనతో ఉండే వాళ్ళని నమ్మలేకపోతే మనం ఏది సాధించలేము. ప్రతి దాంట్లోనూ ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. సో దీంట్లోనూ అంతే అంతే అంటారు. 100%. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఇదండి ఈస్ట్ ఎక్స్ఎంఎల్ఏ అయినటువంటి ఎల్మంచిల్ రవి గారి ఆలోచనలు అభిప్రాయాలు. వైఎస్ఆర్సీపీల పార్టీలో కొనసాగుతానని ఖచ్చితంగా తనకు టికెట్ వస్తుంది ఇస్తాననే మాట ఇచ్చారు కాబట్టి తన తండ్రిలాగానే జగన్ గారు కూడా మాట నిలబెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తా. నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ వాళ్ళు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 2013-12 సంవత్సరాల్లో అసెంబ్లీలో మాట్లాడి దానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగిందని, అమరావతి రాజధాని నిర్మాణం నిజంగానే సినిమాను తలపిస్తుంది తప్ప ఇటువంటి ఫ్లైఓవర్ కూడా కనీసం పూర్తి చేయలేని చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు ప్రజల్ని ఈ విధంగా మోసం చేస్తారని, రైతు రుణమాఫీ విషయంలో కూడా ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.